అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి నేను ఏ నావలయినా సరే సింగిల్ ఎపిసోడ్గా పెట్టేద్దామని డిసైడ్ అయిపోయానండి రోజు నుంచి ఏ అయినా సరే ఒక్క ఎపిసోడ్లో అప్లోడ్ చేసేస్తాను ఓకే నేను ఇక్కడ కా ఇక్కడే కాకుండా ఇక మీదట మిగిలిన రెండు ఛానల్స్లో కూడా చాలా యాక్టివ్ అవ్వదలుచుకున్నాను ఆ రెండు చోట్ల కూడా ఇక మీదట మంచి మంచి నావల్స్ పెడతాను మీరు మూడు ఒకేసారి ఫాలో అవ్వచ్చు బాట మూడు చోట్ల మూడు రన్ అవుతూ ఉంటాయి మూడు ఫుల్ నావల్స్ ఈ రోజు నుంచి మూడు ఛానల్స్ దివ్య తెలుగు నవలలు దివ్య తెలుగు స్టోరీస్ దివ్య పాడ్కాస్ట్ ఈ మూడు చోట్ల మూడు నవలలు మీరు ఆదరిస్తారని భావిస్తూ అక్కడ కూడా కొంచెం సబ్స్క్రైబ్స్ అవి చేసుకుని అక్కడ కూడా నాకు సపోర్ట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి కథలోకి వెళ్ళిపోదాం ఫుల్ నావల్ మీ ముందుకి దీనిని రచించిన వారు కాకాని కమల గారు థ్యాంక్ యూ సమయం రాత్రి ఎనిమిది గంటలు కావస్తోంది సుధాకర్ వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు ప్రక్కనే అతని కాళ్ళ దగ్గర పెంపుడు కుక్క నీళ్ళు కళ్ళు దొరగించి విశ్రాంతిగా పడుకొని ఉంది రేడియోలో విరామ సంగీతం ఆగిపోయింది తర్వాతి కార్యక్రమం కొద్ది క్షణాల్లోని వినపడింది ఇప్పుడు మీరు కుమారి ఆశాలత పాడిన లలిత గేయాలు వింటారు ప్రకటన వినడంతోనే అతను స్ప్రింగులా కుర్చీలోంచి లేచాడు ఆశాలత అన్న నాలుగు అక్షరాల పేరు వినటంతోనే వీణా వీణాతంత్రులన్నింటినీ ఒక్కసారిగా కదిరించినట్లు అతడి హృదయం జమ్మున రోగింది ఉత్సాహంగా చేయి చాచి ట్రాన్సిస్టర్ అందుకుని ఆప్యాయంగా ఒళ్ళో పెట్టుకున్నాడు ఆశాలత పాడిన మొదటి గీతం ప్రారంభమైంది బృందావని ఎందుకు తటి ఎందుకు నా ముందర ఉంటే నందనవని ఎందుకు మధురవైన కంఠంతో శ్రావ్యంగా పాట సాగుతోంది ఆ తియ్యని కంఠం ఆ కమ్మని సంగీతం సుధాకర్ని ఏ లోకాలకో తీసుకుని పెడుతున్నాయి ఆమె కంఠంలో కోయిలగలు గానం వినిపిస్తోంది అతనికి ముఖ్యంగా ప్రేమ గీతాలు పాడినప్పుడు చిత్రమైన విరహం ఆమె హృదయంలో నుంచి వ్యక్తమవుతున్నట్లు స్పష్టంగా ధ్వనిస్తోంది తరచూ ఆమె గారి పాటలు రేడియోలో వివిధ కార్యక్రమాల్లో వింటూనే ఉంటాడు అతను నిజమే మరి బృందావని ఎందుకు యమునాథటి ఎందుకు నా ముందర నువ్వు ఉంటే నా ఎదురుగా నువ్వు ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు నీ పాట వింటూ ఆకలి నిద్ర మర్చిపోతాను ఆశా నా ఎదురుగా నువ్వు ఉంటే ఆకలి నిద్ర కాదు అసలు తీయటం కూడా మర్చిపోతాను నీ కంఠంలో అమృతం ఉంది ఆ రాత్రి ఆ నిశ్శబ్దంలో ఆ ఏకాంతంలో సుధాకర్ని ప్రేమ అనే జ్వాల నిర్దాక్షిణ్యంగా దహిస్తోంది సుధాకర్ ఒక లీడింగ్ కంపెనీలో మేనేజర్ పదవిలో ఉన్నాడు మంచి హోదా హ్యాండ్సమ్ శాలరీ ఇంకా కంపెనీ అదనంగా చాలా సౌకర్యాలు సమకూర్చింది నలుగురు తోబుట్టువుల మధ్య సుధాకర్ ఆఖరి సంతానం కావడంతో బాధ్యతలు లేవు తల్లి తండ్రి స్వగ్రామంలో ఉంటారు ఉన్నవి కొత్తిపాటి భూమిలే అయినా మంచి ఆదాయం వస్తుంది అతనిపై వాళ్ళు అతని పై వాళ్ళంతా పెళ్లిళ్ళయి స్థిరపడ్డారు ఇంకా సుధాకర్ వంతు వచ్చింది ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు బాధ్యత తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు కానీ సుధాకర్కి ఏ అమ్మాయి నచ్చటం లేదు కారణం అతడి మనసులో ఆశాలత చోటు చేసుకుంది ఎట్లాగైనా ఆమెని జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అన్న కోరిక బలంగా అతనిలో నాటుకుంది కానీ ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వివరాలు ఏమీ తెలియవు ఆమె తీయని గొంతు మాత్రం రేడియో ద్వారా సుపరిచితం పాటకి ముందు పేరు అనౌన్స్ చేయకపోయినా ఆమె కంఠం అతను గుర్తుపట్టేయగలడు ఆమె స్వరం అతనిని అంత గుర్తింపు పొరపాటును కూడా ఆమె ప్రోగ్రాములు అతను మిస్ కాడు ఎలాగైనా ఏ కారణం చేతనా ఆయన వినలేకపోతే చాలా బాధపడేవాడు విలువైన రత్నాన్ని చేదార్చుకున్నట్లు ఎంతో అశాంతికి గురయ్యేవాడు అన్నిరు వచ్చినీయమైన వేదన అనుభవించేవాడు కేవలం ఆమె పాట కోసమే అన్నట్లు టేపరికాట్లు ఒకటి కొనాలన్న అభిప్రాయానికి వచ్చాడు ఫారిన్ వెళ్తున్న మిత్రుడికి తెచ్చిపెట్టమని చెప్పాడు టేప్ ఉంటే ఆమె కంఠమాధుర్యం ఎప్పుడంటే అప్పుడు వేణుల విందు చేస్తుంది ఇంతకీ అసలు ఆమె రెసిడెన్స్ ఎక్కడో తదితర వివరాలు ఏమీ తెలియవు కారణం అతను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు రేడియో స్టేషన్లో అడగాలి వాళ్ళు చెప్తారా తనుగా తను వెళ్ళి అడగాలంటే ఒక విధమైన బిడియం ఒకసారి వాణి గ్రూప్ ఫోటోలో ఆమె బొమ్మ చూడటం జరిగింది కానీ స్పష్టంగా లేదు ఏం చేయాలి ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి ఆఫీస్ పనిలో ఉన్నంతవరకు ఈ గొడవలు మర్చిపోతాడు కంపెనీ వ్యవహారాల్లో మునిగిపోతాడు ఆ లావాదేవీల్లో పడితే ఊపిరి ఎత్తటానికి ఉండదు కానీ ఆమె పాట విన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు మాత్రం అతని గుండెలో తిరిగి అలజడి రేగుతుంది ఆశాలత ఆలోచనల్లో మెదులుతుంది అశాంతితో అతని మనసు నలిగిపోతుంది ఆమె కుమారి అని తెలుస్తూనే ఉంది ఎలాగైనా ఒకసారి ఆమెను కలుసుకోవాలి ఏదో ఒక నిర్ణయం చేసుకోవాలి ఆ తియ్యని గానం ఆ కమ్మని కంఠం తను స్వంతం చేసుకోవాలి ఈ విరహం ఎంతకాలం కానీ మళ్ళీ అంతలోనే ఇంకొక సందేహం వచ్చింది ఆమె కళాకారిణి ఎందరో అభిమానులు ఉంటారు ఆమెకి ఇంతకు మునిపే ఎవరైనా లవ్ అఫైర్ కానీ ఎంగేజ్మెంట్ కానీ జరిగి ఉందేమో ఆమె తనకి అందరి పువ్వు అవుతుందేమో అనిపించి క్షణంసేపు నిరాశ మనసులో చోటు చేసుకుంది ష్ నిట్టూర్పు ఆపుకున్నాడు ఏది ఏమైనా ఆమెను ఒకసారి కలిసి అన్ని వివరంగా అడిగి తెలుసుకుంటే తనకి మానసిక వేదన తప్పుతుంది కదా ఇలా ఎన్ని రోజులు జాప్యం చేయగలడు సుధాకర్ మనసు స్థిమితాన్ని కోల్పోయింది ప్రశాంత సరోవరంలోకి రాయి విసిరినట్లయి లేచాయి హృదయంలో కలకలం చెలరేగింది సుధాకర్ తండ్రి దగ్గర నుంచి ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తున్నాయి సుధా నీకు తొందర లేకపోయినా చివరి గారాల కొడుకు కోడల కోసం మీ అమ్మ చాలా తొందరపడుతోంది అమ్మ ఆరోగ్యం సంగతి నీకు తెలుసున్నదే కదా నీకు కూడా ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఏ వయసుకి ఆ ముచ్చట అందం అంటూ ఆఖరిలో రెండు లైన్లు రాసి రెడ్ మార్క్ చేశాడు తండ్రి చాలా సంబంధాలు వస్తున్నాయి వాళ్ళందరినీ తిప్పించుకోవటం మర్యాద కాదు పది రోజులు సెలవు పెట్టి వస్తే వచ్చిన పిల్లని నిర్ణయించుకోవచ్చని ఆ ఉత్తరం సారాంశం ఉత్తరం చదువుకున్న సుధాకర్ డైలమాలో పడ్డాడు వెళ్ళనా వద్దా అని తర్కించుకున్నాడు ఆలస్యం అమృతం విషమని కదా పెద్దల ఉవాచా మరి తను జాప్యం చేస్తే వాళ్లే ఏదో ఒకటి ఖాయం చేసి ఏకంగా ముహూర్తం పెట్టి రమ్మన్నా ఆశ్చర్యపడక్కర్లేదు పిటి ఈ విషయంలో అమ్మది మరీ చాదస్తం పై కోడళ్ళంతా దూరంగా ఉండడంతో ఆవిడికి ఆఖరి కోడల మీద ఆపేక్ష ఎక్కువైంది ఈ రోజుల్లో ఆడపిల్లకే పాతికి వస్తే గానీ పెళ్లి మాట ఎత్తడం లేదు అట్లాంటిది తనకు అప్పుడే ఏం తొందర వచ్చిందని వీళ్ళు తెగ కంగారు పడిపోతున్నారు ఏమిటో ఈ పెద్దవాళ్ళంతా అదో రకపు తత్వం మూర్ఖత్వం అని విసుక్కున్నాడు నిజం చెప్పాలంటే అతనికి పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనే ఉంది రాత్రిపూట ముఖ్యంగా చలి రోజుల్లోనూ బయట వర్షం పడుతున్నప్పుడు పక్కల మీద పడుకుంటే మనసు తోడు కోసం ఆరాట ఈ ఒంటరి తనం రుచిలేని హోటల్ కూడా వెగటు కనిపిస్తున్నాయి కానీ అలా అని పెళ్లికి అంత తొందరగా రాజీ పడలేకపోతున్నాడు భోజనదేముంది ఈ హోటల్ కాకపోతే ఇంకొక హోటల్ ఎక్కడ రుచిగా ఉంటే అక్కడ తింటాడు కానీ భార్య విషయం అలా కాదే తన గృహిణిగా రాబోయే అమ్మాయి విషయంలో తనకి కొన్ని అభిరుచులున్నాయి అందుకు తగ్గట్టుగా మనసు ఆశాలత మీద లగ్నమైంది ఆ గంధర్వకానం తన సొంతం కావాలి అన్న తపన సుధాకర్ హృదయంలో వేళ్లు చాచి బలంగా నాటుకుని శాఖోపశాఖలుగా విస్తరించిపోయింది ఇప్పుడు ఆ కోరికను పెళ్ళగించటం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ మర్నాడు ప్రాణమిత్రుడు ఆనంద్తో మనసులో మాట కాస్త చెప్పేశాడు విషయం విని పగలపడి నవ్వాడు ఆనంద్ ఇది ఎక్కడ బాబు కంఠం వినా నువ్వు ఆవిడ గారిని ప్రేమించింది అంత తలుచుకుని తలుచుకుని పడి పడి నవ్వాడు ఈ రోజుల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది కథలు చదివి రచయితల్ని పెయింటింగ్స్ చూసి చిత్రకారుల్ని పాటలు విని పాటలు విని గాయకుల్ని సినిమాలు చూసి యాక్టర్స్ని ప్రేమించటం ఓహ్ రియల్లీ సచే డ్యామ్ ఫ్యాషన్ అన్నాడు కవింపుగా మిత్రుడి పరిహాసాలని ఓర్పుగా భరించి ఆఖరికి చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు సుధాకర్ అబ్బా పోరా నీ నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీ ఏమిటి అంత వేళకోలం స్నేహితుడిని కదా అని మనసులో మాట చెప్పుకున్నందుక అన్నాడు ఉక్రోషంగా సరే సరే ఆ విషయం వదిలేద్దాం ఇంతకీ అమ్మాయి ఎవరో ఏమిటో ఏమి తెలియకుండా ఆశలు పెంచుకోవటం అవివేకన్ రా ఆమె వివరాలు తెలుసుకోవటం ఏమంత కష్టం కాదు కానీ ఆ తర్వాత వచ్చే పరిణామం మాట ఏమిటి నువ్వు నిజంగా ఆమె నచ్చితే పెళ్లి చేసుకోవాలన్న దృఢ సంకల్పంతోనే ఉన్నావా మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా నువ్వు చూడబోతే ఇంద్రుడి హోదాలో ఉన్నావు మరి తగినంత కట్నకానుకులు వాళ్ళు ఇచ్చే స్తోమతలో ఉన్నారో లేదో నేను ఎంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే అసలు మిత్రుడి సందేహాలు మధ్యలోనే అడ్డుపడ్డాడతను ఆనంద్ అవన్నీ నాకు తెలియదనే నువ్వు అనుకుంటున్నావా అన్నాడు నిర్మలంగా నవ్వుతూ ఆనంద్కి అప్పటికి నమ్మకం కుదిరింది ఓకే అయితే తప్పకుండా నా ప్రయత్నం చేస్తానురా ఆ అమ్మాయి వివరాలు తెలుసుకుంటాను అని కరచాలను చేశాడు కానీ సుధా నాదొక చిన్న సలహా ఏమిటి ఏ కారణం చేతైనా ఆమె నీకు అందకపోయినా సంశయంగా ఆగిపోయాడు ఆనంద్ చిన్నగా తల పంకిచ్చాడు అతడు అర్థమైంది ఆనంద్ నా అదృష్టానికి పరీక్షకు పెట్టుకోవడానికే ఈ ప్రయత్నం ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కోక ఉంది నా ఆశయం సిద్ధిస్తే ఆనందిస్తాను లేకపోతే నా అదృష్టం ఇంతే అని మనసుని సమాధానపరుచుకుంటాను అంతేగాని బాటిల్ పట్టుకుని దేవదాసును కాన్లే భయపడకు ఆ మాటలతో ఆనంద్ ముఖం వికసించింది దట్స్ గుడ్ అంటూ అభిమానంగా మిత్రుడి భుజాల చుట్టూ చెయ్యి బిగించాడు ఆనందు అసాధ్యుడు సరాసరి రేడియో కేంద్రానికి వెళ్ళి ఆ సాలత అడ్రస్ సంపాదించాడు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి ఆవిడికి రికార్డు ఉంది రికార్డింగ్ ఉంది స్టూడియోకి వస్తుందని కూడా చెప్పాడు చెప్పారు స్టాఫ్ ఇంకే మరీ మంచిది ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్న ఆనంద్ ఆ మర్నాడు సరాసరి స్టూడియో దగ్గరికే వెళ్ళి ఆవిడని కలుసుకుని తనను తాను పరిచయం చేసుకున్నాడు చూడండి ఆశాలత గారు మీరు దయచేసి మరోలా అనుకోకండి నేను చదువు సంస్కారం ఉన్నవాడిని సంఘంలో కొత్తో కొప్పో పరపతి ఉన్నవాడిని మీరేమీ భయపడనవసరం లేదు నాకు మీ పాటతో అంతగా పరిచయం లేదు కానీ నా మిత్రుడు సుధాకర్ మీ అభిమాని మీ పాట అంటే తగని పిచ్చి మీ పాట వింటూ అన్నం తింటాడు మీ పాట వింటూ నిద్రపోతాడు కానీ చాలా బిడియస్తుడు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని ఎన్నాళ్ళుగానో ఆరాటపడుతున్నాడు వాడి బాధ చూడలేక నేను ఇలా వచ్చాను దయచేసి అతడి పరిచయాన్ని మీరు సహృదయంతో స్వీకరించండి మీకు అభ్యంతరం లేకపోతే రేపు లేదా మీ వీళ్ళను బట్టి మనం ఒకసారి కలుసుకుందాం మీరు ఇంటికి రావడానికి మాకు అభ్య మీ ఇంటికి రావడానికి మాకు అభ్యంతరం లేదు కాదు మీరే మా ఇంటికి వచ్చినా సంతోషంగా స్వాగతం చెప్తాం మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకుని కాసేపు ముట్టడించాలన్నదే మా వాడి ఆకాంక్ష అంటూ ఎంతో సంస్కారవంతంగా మిత్రుడి గురించి పరిచయ వాక్యాలు చెప్పాడు ఆనంద్ ఆశ సన్నగా నవ్వింది నవ్వి అంది ఇంత చిన్న సంగతికి అంత ఉపోద్ఘాతమా సుధాకర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు అమ్మమ్మ అంత మాట అనకండి ఇలాంటి విషయాల్లో మాకోసారి పరువు నష్టం జరుగుతూ ఉంటుంది అన్నాడు స్నేహపూరితమైన కంఠంతో కానీ ఆమెకి ఇటువంటివన్నీ మామూలే ఎందరో పరిచయాల కోసం వస్తారు బయట ఎప్పుడైనా ప్రోగ్రాం ఇవ్వటం కోసం వెళితే ఎందరో అభిమానులు చుట్టుపట్టేస్తారు ఆటోగ్రాఫ్స్ అడుగుతారు వారి ఆప్యాయతతో అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు కొత్తలో ఇదంతా భయంగా కంగారుగా ఉండేది అశాంతికి కొత్తలో ఇదంతా భయంగా కంగారుగా ఉండేది ఆశాలతకి కానీ రాను రాను అలవాటైపోయింది ఇప్పుడు ఆ అనుభవం ఆమెకే అతి సాధ అతి సాధారణ విషయంలో అనిపిస్తోంది నెమ్మదిగా తలెత్తి ఆనంద్ వైపు చూసింది మీరింతగా చెప్పాలి ఆనంద్ గారు తప్పకుండా మీ మిత్రుడి పరిచయం చేయండి ఈ రోజుల్లో కూడా సంగీతాన్ని అభిమానించే మీలాంటి వాళ్ళు ఉన్నారనుకుంటే ఎంతో గర్వకారణం అంది మనస్ఫూర్తిగా ఉప్పొంగి ఆనందంతో విషయాన్ని సుధాకర్కి చేరవేశాడు ఆనంద్ ఆ క్షణంలో సుధాకర్ మొహం చూసి తీరాలి అతడి సంతోషానికి పగ్గా లేవు అభిమానంగా మిత్రుడి కౌగులించుకుని కరచాలను చేశాడు చాలా థ్యాంక్స్ రా ఒట్టి థ్యాంక్స్ అయినా ఇంత కష్టపడితే ఒక్కోసారి ఇలాంటి వ్యవహారాల్లో దెబ్బలు కూడా ఎదురవుతాయి తెలుసా అన్నాడు మిత్రుడి పరిహాసానికి నవ్వుతూ ఉండిపోయాడు సుధాకర్ అనుకున్న కార్యాన్ని సాధించడంతో ప్రపంచ విజేతలా ఉంది సుధాకర్ మనస్సు అతని అభిమాన గాయని ఆశాలతతో పరిచయం పెరిగి స్నేహం వరకు దారితీసింది నాలుగు నెలలు గడిచేసరికి ఇద్దరి మధ్య విడదీరాని అనుబంధం ఏర్పడింది అనిర్వచనీయమైన ఆత్మీయతతో పరస్పరం కలుసుకుని కొద్ది క్షణాలు గడిపేవారు ఆశాలత మధ్యతరగతికి చెందిన అమ్మాయి తల్లి తండ్రి ఇద్దరు అన్నలు చెల్లెళ్ళు ఉండేవారు మంచి గౌరవమనీయమైన కుటుంబం ఒకరోజు ఆశాలత స్వయంగా సుధాకర్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన అభిమానిగా అందరినీ పరిచయం చేసింది ఆశాలత ప్రైవేటుగా బిఏ పరీక్షకు వెళుతూ మెయిన్గా తన సంగీతాన్ని ప్రొఫెషన్గా ఎంచుకుని కృషి చేస్తోంది ఆమె అభిరుచికి తగినట్లు అదృష్టం కలిసి వచ్చి మంచి అవకాశాలు కూడా రావటంతో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిపనిత్య నూతనంగా రాణింపుకొస్తోంది చామన ఛాయలో ఎత్తుకు తగ్గ లావుతో వయసులో తెచ్చిన అందపు ఆకర్షణతో కూడా చక్కగా ఉంటుంది ఆమె రూపం బారుగా ఒత్తేన తలకట్టు సొగసైన కడురెప్పలతో సో సొగసు తేరే కళ్ళు గుండ్రడి ముఖం నవ్వితే చిన్నగా సొట్టపడే నిండు చెక్కిళ్ళు సన్నగా వంపు తిరిగిన పెదవులు అప్ అప్సరసల అందానికి తీటైనది కాకపోయినా చక్కని రూపుతో నిరాడంబరంగా నమ్రతగా ఉండి తీయగా పాడుతుంది ఇద్దరు తరచూ కలుసుకునేవారు అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళేవారు హోటల్స్కి వెళ్ళి కలిసి టిఫిన్ చేసేవారు సాయంత్రాలు ట్యాంక్ బండి దగ్గర లేక బిర్లా మందిరం ముంగిట్లోనూ కాలక్షేపం చేసేవారు ముఖ్యంగా సుధాకర్కి ఆ బిర్లా మందిరం అంటే చాలా ఇష్టం తెల్లగా పాలరాతి కట్టడంతో ప్రశాంతంగా అద్భుత సౌకర్యాలతో పవిత్రంగా ఉండే ఆ ప్రాంగణం అంటే ఎంతో అభిమానం ఎక్కడైనా మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగితే ముందుగానే అనుకుని ఇద్దరు కలిసి వెళ్ళేవారు సుధాకర్ తన కారులోనే తరచూ ఆమెకి లిఫ్ట్ ఇచ్చేవాడు అతనికి మ్యూజిక్ కట్టే బాగా ఆసక్తి ఉండటం వలన ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేసేవాడు కాగా సరసన ఆశాలతో ఉండటంతో అతనికి ఆ అనుభూతి మరింత ఊహల ఉయ్యాలలాగా ఊగించేది అంతా బాగానే ఉంది కానీ ఆశాల తన మనసే అతనికి అంతుపట్టడం లేదు పెళ్లి విషయంలో మాత్రం ఆమె ఎంత మాత్రం సుముఖంగా లేదు ఒకసారి సూచనగా ఆ విషయం ప్రస్తావనకు తెస్తే ఆమె తన జీవితంలో పెళ్ళి అనే పదానికి తావు లేదని తాను ఆ జన్మ బ్రహ్మచారినిగానే ఉండిపోదరుచుకున్నానని ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది నా అభిమానిగా గౌరవిస్తాను ఒక మంచి మిత్రుడిగా మిమ్మల్ని ఆదరిస్తాను ఆత్మీయుడిగా మిమ్మల్ని ఆరాధిస్తాను అంతేగాని దయచేసి పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాకండి ఇది నా అభ్యర్థన అని నిర్మోహమాటంగా రెండు చేతులు జోడించింది అతని వదనంలో నెత్తురు విరిగింది పాలిపోయిన వదనంతో నిస్త్రాణంగా ఉన్నాడు ఆశ ప్రేమకి ఆత్మీయతకి ఆరాధనకి ఆఖరి మెట్టు పెళ్ళి అప్పుడే పై విషయాలని అందం పరిపూర్ణత ఆ సంగతి నీకు తెలియదా ఆమె తలదించుకుంది ఆశ మనసులో ఒకటి పైకొకటి చెప్పే వంచన నాకు తెలియదు నిజం చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రేమ ఉంది నీ కోపం వచ్చినా పర్వాలేదు కానీ ఒక్కోసారి నా నిగ్రహం తప్పిపోతూ ఉంటుంది నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలియదు నీ మీద మరీ ఆపేక్ష అనిపించినప్పుడు నేను దగ్గరికి చాలా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది నీ పాట వింటూ పరవసత్వం కలిగినప్పుడు ఆర్తిగా నీ కంఠ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది రాత్రులు చలిలో దోమతెర మంచంలో పడుకుంటే నిద్ర రాదు నువ్వే జ్ఞాపకం వస్తావు నా గుండెల్లో ప్రేమ అన్నది నీ పాట విన్న క్షణంలోనే కలిగింది నిన్ను చూశాక అది మరింత తీగలు సాగింది ఆశ మన ప్రేమకి పూర్తి న్యాయం చేకూర్చగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది ఎందుకు నాతో వివాహానికి నీకు అభ్యంతరం నిలదీసినట్లు ఆవేశంగా అడిగాడు తల అడ్డంగా తిప్పింది ఆశాలత మీతో వివాహానికి కాదు అభ్యంతరం అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు అంతే దయచేసి తర్కించవద్దు అంటూ విసుగ్గా మొహం తిప్పుకుంది ఆమె అంత నిష్కర్షకతన అభిప్రాయం చెప్పాక కూడా తిరిగి ఆ విషయం ప్రస్తావించడానికి అతనికి పిడియంగా అనిపించింది ఈరోజు కాకపోయినా రేపైనా ఆమె మనసు మారకపోతుందా అన్న ఆశ ఆ యువకుడిలో తిరిగి జీవం పోసుకుంది పెళ్లి మాట తప్పించి మిగతా చాలా వరకు ఇద్దరి మధ్య స్నేహం అనిర్వచనీయమైన అనుబంధం ఏర్పడింది సుధాకర్ నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు మీ పట్ల నాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది మీరు కోరితే సంతోషంగా నా ప్రాణం ఇస్తాను అది చాలదా అంటూ ఉండేది ఆశాలత స్నేహం పెరుగుతోంది తప్ప పెళ్లికి దారి తీయటం లేదు కానీ చూస్తూ చూస్తూ ఒక రత్నాన్ని చేజు చేజార్చుకునేందుకు అతని మనసు ఒప్పుకోవటం లేదు అలా అని తరచూ పెళ్లి ప్రస్తావన తెస్తే ఆమె స్నేహమాధుర్యాన్ని కూడా చేజార్చుకోవటం అవుతుందేమో అన్న సందేహం భయపడుతోంది విశాలంగా ఉన్న పెద్ద గది నేల మీద ఖరీదైన ఎర్రటి కార్పెట్లు గోడలకి లేత పసుపు రంగు డిస్టెంపర్ అందంగా గది గోడలకి అమర్చబడి ఆయిల్ పెయింటింగ్స్ మరొక ప్రక్క నిలువెత్తగా అద్దాల బీరువ దానిలో అరల నిండా నాట్యమయూరి రేఖారానికి వచ్చిన షీల్డులు బహుమతులు అలంకరించబడి ఉన్నాయి మరొక పక్క చిన్న గదిపై చిన్న గద్దపై నిలువెత్తిన నిలువెత్తైన నటరాజ కాంస విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది పైన ఎర్రటి పల్పు వెలుగుతోంది పాముల మెలుకులు తిరిగిన మెట్లకు ఎక్కి మేడపైకి వచ్చింది ఆశాలత గదిలోకి చూస్తూనే అటు ఇటు కలయి చూసింది కానీ ఆమె ఆశించినట్లు రేఖారాణి అక్కడ లేదు లోపల గదుల్లో నుంచి మృదంగ వాయిద్యం హృద్యంగా వినిపిస్తోంది అటువైపు దారి దారితీసింది తా టేబుల్ పై ఉన్న ఇన్ వన్ టేపులో నుంచి ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగం మైమిర్పిస్తోంది ఆ విశాలమైన గదిలో టేప్రి రికార్డర్కి అభిముఖంగా నిలుచున్న రేఖారాణి ఆ వాయిద్యానికి అనుగుణంగా నర్తిస్తోంది దేశ విదేశాల్లో సహితం ప్రఖ్యాతి పడిసిన శివతాండవ విన్యాసం రౌద్రంగా మరెందరో భీకరంగా గంభీరంగా గుండెని కుదిపి కుదిపి జుమ్ జుమ్ పిస్తూ ఆ గదిగోడల్లో మారుమోగుతోంది అద్భుతమైన తాండవ నృత్యం అపూర్వమైన శివ తాండవ నృత్యం కంటి ఎదురుగా కనిపిస్తుంటే అలాగే అప్రతిపురాలే ఊపిరి తీయటం కూడా మర్చిపోయి సజీవ శిల్పంగా నిల్చుండిపోయింది ఆశాలత టప్ అంటూ టేపు ఆగిపోయింది లైగా పడుతున్న అడుగులు ఆగిపోయాయి అద్భుతమైన నృత్యం ఆగిపోయింది నాచ్యరాణి రేఖారాణి తపస్సు సుమాధి నుంచి మేల్కొలికి అంచి ఇహలోకంలోకి వచ్చింది అరే ఆశ ఎప్పుడొచ్చావు రావాల్సిన సమయంలోనే వచ్చాను రేఖ నీకు నాచ్యమయూరి నాచ్యరాణి అన్న బిరుదులు ఎందుకు వచ్చాయో నాకు ఇప్పుడే బాగా అర్థమైంది నేను ఎన్నిసార్లు స్టేజ్ మీద చూశాను బ్రహ్మాండమైన అలంకరణతో రంగురంగుల దీపాల కాంతిలో చూశాను అంత అట్టహాసం లేకపోతే నృత్యం శోభించదేమో అనుకునేదాన్ని నాట్యం అంటే అంగాంగ ప్రదర్శన అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు కానీ నృత్యం అంటే ఒక తపస్సు అని ఇప్పుడే నాకు బోధపడింది థ్యాంక్స్ ఆశ ఈ నృత్యం నా జీవితంలో ఒక భాగం కాదు జీవితమే అయిపోయింది వచ్చే నెలలో నా ప్రోగ్రాం ఉంది ఈసారి అన్ని హైలైట్స్ ఇవ్వదలుచుకున్నాను నవ్వుతూ కుర్చీలో కూర్చుంది అంది రేఖ రేఖ వయసు ముప్పై ముప్పై ఐదుకి మధ్య ఉంటుంది కానీ పాతిక సంవత్సరాల దానిలా చక్కని ఆరోగ్యంతో మిసమిసలాడుతూ నాజుగా కనిపిస్తుంది ప్రతిరోజు నిర్ణీత సమయంలో రెండు మూడు గంటలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అందుకే బొమ్మలా శరీరం చక్కగా తీర్చిదిద్దినట్లు ఉంటుంది తీరైన అంగసౌష్ణవం చక్కని తీరు కొంచెం రంగు అనిపించేనా ఆ శరీరంలో ఉట్టిపడే కళ చూపరులని కట్టిపడేస్తుంది మెరుపు తీగ కదిలినట్టు ఆకాశం ఉరిమినట్టు సముద్రం పొంగినట్టు ఏమిట్రాక ఎందుకు రమ్ కమ్మని కబురు రమ్మని కబురు పెట్టావట అమ్మ చెప్పింది అవునాశా అంటూ ప్రక్క ఉన్న టేబుల్ సొరుగులాగి కాగితం తీసి అందించింది మల్లేశ్వరిలో భానుమతి పాడిన పిలిచి నా పిగువటరా అన్న జావలి అది వారం రోజులు టైం ఇస్తున్నానే ఈ జావలి బాగా ప్రాక్టీస్ చేయి స్వరం బాగా పకడ్బందీగా ఉండాలి అప్పుడే నాట్యానికి అందం వస్తుంది ఈ నెలాఖరికి లయన్స్ క్లబ్ వాళ్ళ వార్షికోత్సవం ఉంది నా డ్యాన్స్ అడిగారు ఒప్పుకున్నాను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఆఖరి ఐటెంగా ఈ జావలి ఉంటుంది ఇదిగో నీకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాను తీసుకో అంటూ బ్రౌన్ కలర్ కవరు అందించింది ఆశ కొద్దిగా మొహమాట పడింది పర్వాలేదు ఉంచు నీకు ఏదైనా అవసరం ఉంటుంది భగవంతుడి దయ వల్ల నాకు డబ్బుకి లోట్లేదు కదా ఆశ నీ పాట డ్యాన్సు నా డ్యాన్సు మంచి కాంబినేషన్ కుదిరింది చాలామంది అదే అంటున్నారు మా ట్రూప్లో చేరిపోరాదు సన్నగా నవ్వుతూ తల ఆశలత చూద్దాం చూద్దామంటే చూద్దామనే ఈ సమాధానానికి నవ్వుతూ అంది ఇదేం బ్యాండ్ కాదు అందువలన నీకు నచ్చి నీ నీకు వచ్చిన నష్టమేమీ ఉండదు నీ ఇష్టం ఆలోచించుకో తరచూ మాకు ఫారిన్ టూర్స్ కూడా ఉంటాయి నీకు మంచి అవకాశాలు రావచ్చు నువ్వు కూడా మా ట్రూప్లో చేరితే బాగుంటుందని నా అభిప్రాయం ఇందులో నిర్బంధం ఏమీ లేదు థ్యాంక్స్ చూస్తాను రేఖ మా అమ్మ నాన్న ఏమంటారో అడిగి చూస్తాను బహుశా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఎందుకని ఏమో ఎందుకో నాకు అలా అనిపిస్తోంది పోన్లే నువ్వు మా ట్రూప్లో లేకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నీ పాట వదులుకోదలుచుకోలేదు నీ గొంతు నా డ్యాన్సు మంచి పర్ఫార్మెన్సు ఈ మధ్యన నా డ్యాన్స్కి విపరీతమైన పాపులారిటీ మంచి టాకు వచ్చింది నా అడుగులకి నా ముఖంలోని హావభావాలకి తగిన విధంగా నీ గొంతు పలుకుతుంది అందువల్ల ప్రోగ్రాంలు బాగా రక్తి కడుతున్నాయి ఈసారి మాతో నేను ఫారెన్ తీసుకెళ్ళిపోదామనుకుంటున్నాను ఏమంటావు ఆశ అలవోకగా తల కదిలించింది అదంతా నీ అభిమానం రేఖ నేను వేరే అవట అనటానికి ఏముంది నువ్వు పేరు ప్రఖ్యాతులున్న సీనియర్ నాట్య కళాకారినివి నేను ఇప్పుడిప్పుడే పైకొస్తున్న అమెచ్యూర్ గాయని నీకు నా పాట నచ్చడం నా అదృష్టం అనుకుంటున్నాను అంతే అచ్చరే నీ ప్రోగ్రాం గురించి చెప్పు మళ్ళీ సినిమా ఛాన్స్ ఏమన్నా వచ్చాయా లేదు కానీ వచ్చే నెల రేడియోలో ఈ మాసపు పాట నాదే ఇదొక ప్రత్యేకత ఏమిటో చెప్పమంటావా రచన కూడా నేనే స్వీయ రచన గానం చేస్తావన్నమాట అవును విని చెప్పాలి తప్పకుండా నీ మధురమైన కంఠంలో సంగీతమే కాకుండా నీ చక్కని మనసుతో సాహిత్య విందు చేస్తావంటే కాదంటారా కానీ మరి నేను వెళతా ఇవాళ కొంచెం అర్జెంటు పనులున్నాయి మా అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు కాస్త ఇంటి పనులు ఆవిడికి సాయం చేయాలి ఆశాలత కుర్చీలో నుంచి లేస్తూ అంది కిందకి పదా టిఫిన్ చేద్దాం అమ్మ రెండుసార్లు ఫోన్ చేసింది అంటూ రేఖ కూడా కదిలింది ఇద్దరు కిందకి వచ్చారు కిర్రున ఆరు నెలలు గడిచాయి సుధాకర్ ఆశాలత మధ్య స్నేహమందం మరింత పిగిసి విడదీయరానంతగా అల్లుకుంది ఇద్దరు మనసులు పాలు తే తేరేలా కలిసిపోయాయి ఇప్పుడు మునుపట్ల కాక ఇద్దరు ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఒక్కరోజు చూడకపోయినా ఇద్దరిలోనూ ఏదో అశాంతి అవ్యక్తమైన ఆవేదన చోటు చేసుకునేవి ఆశాలత తాను కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న పాటల ట్యూన్స్ అతనికి ఏకాంతంలో వినిపించేది అతని అభిప్రాయానికి విలువనిచ్చి అతని సలహాలను సూచనలను మనస్ఫూర్తిగా అభినందించి పాటించేది అతని అభిరుచికి తగినట్లుగా గీతాలు పాడేది అలాంటి సమయాల్లో సుధాకర్లో కనిపించే తృప్తి ప్రశంస అనిర్వచనీయం సుధాకర్ టేప్రి గార్డర్కు కొన్నాక అశా ఆశలతకి చాలా సౌకర్యం అనిపించింది ఒక్కొక్కసారి లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సి వచ్చేది అలాంటప్పుడు ముందుగా సుధాకర్ ఇంటికి వచ్చి టేపులో పాడి విని సరి చూసుకునేది మిగతా సమయాల్లో కూడా స్టూడియోకి వెళ్ వెళ్ళాలంటే విసుగు అనిపిస్తే సుధాకర్ ఇంటికే వచ్చి టేపరి పాడి చూసుకునేది ఆశా నీ పాట రికార్డింగ్ అవుతుంటే చూడాలని ఉందన్నాడు ఒకసారి తప్పకుండా అంది ఆమె ఆ విధంగా అప్పుడప్పుడు ఆమెతో కలిసి స్టూడియోస్కి వెళ్ళేవాడు ఆమె పాటలు రికార్డింగ్ అవుతుంటే ప్రక్కనే కూర్చుని చూసేవాడు అలాంటి క్షణాల్లో ఎన్నోసార్లు ఆశాలత నాది అన్న భావం కలిగేది ఒకసారి నౌబత్ పహాడ్ మీద కూర్చుని కూర్చున్నప్పుడు ఆశ ఒక్కసారి ఏదన్నా ఒక మంచి పాట పాడవా అని అడిగాడు ఏ పాట పాడను అంది బృందావని ఎందుకు పాట తేనెమాగులా జారసాగింది తాజ్మహల్ ఎందుకు రోజా పూలెందుకు మనసులో నువ్వుంటే మరో లోకం ఎందుకు లైలా కథ ఎందుకు మజ్ను వ్యథలెందుకు మన ప్రేమ మనకుంటే మరో గాథ ఎందుకు సుధాకర్ని మైమరిపించి లోగించే ఆ పాట ఆమె కంఠంలో అమృత సోనలా సాగుతోంది కళ్ళ ముందు దృశ్యాలు దృశ్యాలుగా మారుతోంది ఈ క్షణం శాశ్వతం అయితే ఎంత బాగుంటుందనిపించింది సుధాకర్కి ఆశ ఎందుకు పెళ్లికి సుముఖంగా లేదు ఇప్పటికే ఆమె ప్రేమ విషయంలో ఎదురు తెప్ప తిని ఉందా లేక తన మీద నమ్మకం లేదా సుధాకర్ మనసు ప్రశాంతతను కోల్పోయింది జవాబు తెలియని ఎన్నో రకాల ప్రశ్నలు అతని మెదడుని చెడపు చదపురుగుల్లా తినసాగాయి అశాంతి అగ్నిల రాజుకుని కుండరి దహించసాగింది కానీ అదే క్షణంలో అశాంత మనస్సు వేరొక విధంగా ఆలోచిస్తోంది చేతి గడియారం ఎనిమిది గంటలను సూచిస్తోంది ఆలోచనల నుంచి తేరుకుని అంది ఆశాలత సుధా చాలా పడింది వెడదాం పద ఇబ్బందిగా చూశాడు సుధాకర్ తప్పదా తప్పదు అలవోకగా నవ్వింది భుజాల మీద వెయ్యి మణుగుల బరువు వేస్తున్న వాళ్ళ లేచాడు సుధాకర్ నడవటానికి శక్తి లేని వాళ్ళ తన చెయ్యి ఆమె భుజం చుట్టూ వేసి మెల్లగా దిగి కారు వేపు రడిచాడు మనసుకు ఒక విధమైన మత్తు ఆవరించడంతో అతని చర్యని ప్రతిగంధించలేకపోయింది ఆశాలత ఆ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో ఆ ఏకాంతంలో అతనితో అంతటి సన్నిహితత్వం ఆమెను విచలితను చేసింది ఆశాలత హృదయం చిత్రగా మూగపోయింది శృతి తప్పిన వీణలా మనసు స్వాధీనం తప్పింది గడియారం రాత్రి పదకొండు గంటలు కొట్టింది అతని పట్ల నాకు అనురాగం లేదు అనుకోవటం అక్షరాల ఆత్మద్రోహమే అవుతుంది అయ్యో నేను ఓడిపోతున్నానని బాధపడని క్షణం లేదు ఆశాలత కొత్తలో అతనితో కేవలం స్నేహమనే అనుకుంది అతను పిలవగానే పార్కులకు వెళ్ళేది సినిమాలకు వెళ్ళేది కారులో షికారులకు వెళ్ళేది వెన్నెల నీడల్లో గంటలు గంటలు గడిపేది సాహిత్య సభలకి సంగీత సభలకి డ్యాన్స్ ప్రోగ్రాములకి ఒక్కటేవిటి ఎన్నో ఏకాంత సమయాలు ఎన్నెన్నో మధురానుభూతులు అతనితో పంచుకుంది కాలాన్ని అందంగా కరిగించింది ఎన్నో అందమైన సాయంత్రాలని ఆనందంగా అనుభవించింది అప్పట్లో అదంతా కేవలం స్నేహమే అనుకుంది కానీ అవన్నీ ప్రేమకి నాంది అని తెలుసుకోలేకపోయింది శృతి కలిసింది ఎప్పుడో చిరుమువ్వుల సవ్వడిలో జత కుదిరిందప్పుడే ఆ గుడిలో నీ మదిలో అన్నట్లు ఏ సుముహూర్తంలో బంధం ముడిపడిందో తెలియదు ఆశ ఇప్పుడే కాదు ముందు ముందు ఎప్పుడైనా సరే నీ మనసు మారితే నాకు తెలియజేయి నా ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి అన్న సుధాకర్ మాటలు అనుక్షణం హృదయంలో కదలాడుతున్నాయి సుధాకర్ అంటే అందాల రాకుమారుడు నింగిలో జాబిలి కానీ ఈ ఆశ నీటిలో కలువ ఏం చూసి ప్రేమిస్తున్నాడు తనని ఎందుకు అంతగా తనని కోరి వెంటపడుతున్నాడు తను కళాకారిణి అన అవును అంతే అయి ఉంటుంది ఆ విషయం ఒక్క మాట మినహాయిస్తే అతని సరసన తను ఎందులోనూ సరితోగలేదు తనకంటే కూడా ఎక్కువగా అతను తన పాటను ఇష్టపడుతున్నాడు తియ్యని పాటలు పాడే తనని ఇష్టపడుతున్నాడు తమ ఇద్దరి మధ్య అంతస్తు పరంగా ఎంతో అంతరం ఉన్న బలమైన అనుబంధం కూడా ఏర్పడింది అసలు పువ్వులలోని సుగంధం చేరినట్లు చిత్రంగా ఎలా ఏర్పడతాయో ఈ ప్రేమలో సూర్యుణ్ణి చూసి పద్మం వికసిస్తుంది చంద్రుణ్ణి చూసి కలువ మురుస్తుంది చాతక పక్షికి వెన్నెలే ఆహారం మబ్బుని చూసి మయూరి ఆడుతుంది కోయిల ఎంతో ఎక్కువగా మక్కువగా లేత మావి చిగురు మెక్కుతుంది ఎందుకు అంటే ఏం చెప్తాం అది ప్రకృతి అంతే మావి చిగురు మబ్బులు చిరాకు వెన్నెల తింటే కడుపు నిండా కడుపు నిండుతుందా సూర్యుడి వేడి కాలుస్తుంది కానీ ఆ కలువ ఆ మయూరి ఆ కోయిల ఆ వికసిత పద్మం అలా అనుకోవు అందగాడైన సుధాకర్ ఐశ్వర్యవంతుడైన సుధాకర్ కూడా అలా అనుకోడు ఆశాలత గురించి అతనికి ఎంతో ఇష్టమైన విధంగా హృదయాన్ని జోకొట్టి లాలించి పాడే పాటలు పాడే ఆమె అంటే అతనికి తగని మమకారం అపురూపమైన ఆరాధన సుధాకర్ని మించిన జీవితం లేదు అనే స్థితికి నెమ్మదిగా వచ్చేస్తోంది ఆశాలత చిట్టిబాబు వీణకంటే ఎంఎస్ వాయిలిన్ కంటే రవిశంకర్ సితారనాథం కంటే బాలమురళి పాట కంటే ఉక్కుపాటతో మొదలైన సంగీతం తన చేయం కంటే సుధాకర్ ఎక్కువ అనిపిస్తున్నాడు అతని పట్ల ప్రేమాతిశయంతో మనసు మొక్కుతోంది ట్రూత్ ఇస్ బ్యూటీ సౌరభము లేని జిమ్ము పుష్ప వజ్రము చంద్రికల నేల విరజుమ్ము చందమామ ఏల సలిలంబు పారు కాల విసురు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అంటాడు కృష్ణశాస్త్రి అతన్ని మననం చేసుకుంది అశా ఆశాలత సౌరభములేల జిమ్ము పుష్ప వజ్రము చంద్రికల నేల విరుచుమ్ము చందమామ ఏల సలిలంబు పారు గాడ్పేల విసురు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను లలిత కళానికేతన్ వారి ఓపెన్ ఆడిటోరియం సంగీత ప్రియులతో కటకట్లాడుతోంది ఆ రోజు ఆశాలత లలిత గాన కచేరీ ఉంది ప్రతి కళాకారుడి జీవితంలో ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైంలో వాళ్ళ ప్రతిభ అనన్య సామాన్యంగా రాణింపుకు వచ్చి అనూహ్యమైన కీర్తి ప్రతిష్టల్ని పాపులారిటీని సంపాదించుకుంటుంది వర్తమాన గాయని కుమారి ఆశాలత అంటే చాలామందికి ఆరాధన తగని క్రేజ్ ఈ మధ్య ఆమె పాడిన కొన్ని పాటలు సినిమా రికార్డ్స్లో కూడా వచ్చి బాగా హిట్ అవడంతో ఆమె పాపులారిటీ క్షణాల్లో పెరిగిపోయింది ఆమె గొంతు విప్పితే చాలు కోడెనాగులు కూడా తన్మయంగా తలలోపుతాయి పశుపక్షాదులు కూడా మైమరిచి వింటాయి ప్రకృతి స్తంభించిపోతుంది అన్న టాక్ బాగా ప్రచారం అయిపోయింది ఆశాలత గారు మీరు రోజు ఆహారంలో ఏం తీసుకుంటారు తేనె తీసుకుంటారా లేక అమృతమా ఇంతటి మధురగానం ఎట్లా స్వంతమైంది అంటూ ఆరాధనగా అభిమానుడు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆర్కెస్ట్రాతో కలిసి చాలా చోట ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది పట్టుమని లేని ఆశాలత అతి త్వరలో కీర్తి శిఖరాలని అధిరోహించడానికి అట్టే కాలం పట్టదని అభిమానులు సగర్భంగా ఛాలెంజ్ చేసి చెప్పుకునేవారు ఆశకి కళ్ళ నిండా కలలే హృదయం నిండా ఆనందమే ఆమెకి భవిష్యత్తు చాలా అందంగా రంగురంగుల ఇంద్రధనుసులా కనిపిస్తోంది ఇప్పుడు స్థానికంగా ఉన్న లలిత నికేతన్ వారు అభిమానుల కోరికపై ఆమె ప్రోగ్రాం ఏర్పాటు చేశారు రెండు రోజుల ముందే టికెట్లు అన్నీ అమ్ముడిపోయాయి సీట్లు లేక తిరిగి వెళ్ళిపోయిన వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు ఆడిటోరియం అప్పటికే క్రిక్కిరిసి ఉంది ప్రోగ్రాం జరగడానికి ఇంకొక గంట వ్యవధి ఉంది అనగా ఆడిటోరియం ముందు పెద్ద గలాటా జరిగింది స్టూడెంట్స్కి టికెట్లు అందరి కారణంగా స్లోగన్స్ వదిలి ఆఫీస్ రూమ్ పైకి రాళ్ళు రువ్వారు మేనేజర్ కూర్చున్న చైరు వి విరిచి అతన్ని కాలర్ పట్టుకుని సరాసరి నడి రోడ్డు మీదకి లాక్కు వచ్చారు అసలు ఆ రోజు కార్యక్రమం సమయంగా జరుగుతుందన్న నమ్మకం కాస్త పూర్తిగా పోయింది కార్యనిర్వాహక వర్గానికి ఆఖరికి పోలీస్ సిబ్బంది కలుగు చేసుకుంది జిల్లా కలెక్టర్ గారి సహకారంతో వాళ్ళకి నచ్చ చెప్పి ఆ మర్నాడు కూడా ఆమె ప్రోగ్రామ్ జరిగేలా హామీ ఇచ్చి పరిస్థితిని సర్దుబాటు చేసుకోవాల్సినంత అగత్యం ఏర్పడింది స్టూడెంట్స్ని శాంతపరిచేసరికి కార్యకర్తలకి తల ప్రాణం తోక్కొచ్చింది ఆ తర్వాత అనుకున్న సమయం కంటే అరగంట ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది ఆనాటి కచేరి యొక్క విశేషం ఏంటంటే ఆశాలత గానానికి ఏ కాంప్లిమెంట్స్ ఇచ్చేవారంతా కూడా స్త్రీలే కావటం ప్రత్యేక ఆకర్షణ అయ్యి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి ఆనందపరిచింది ముందు ప్రారంభంగా కొన్ని త్యాగరాజ కీర్తనలు జావడిలు పాడింది ఆ తర్వాత శ్రోతలు కోరిన మెదట కొన్ని లలిత గీతాలు పాడింది ఆఖరికి సినిమా సంగీతం వినిపించింది ఆమె మృదువైన కమ్మని కోకిల కంఠం నుంచి అమృతధారల ఒక్కొక్క గీతం వెలబడుతుంటే శ్రోతలు మంత్రభుక్తుల్లా నాదస్వరానికి తలాడించే సర్పాల్లా మైమరిచి విన్నారు ముందు వరుసలో ఆమెకి ఎదురుగా ఆశీరుడై ఉన్నాడు సుధాకర్ నస్యం రంగు ఫుల్ సూట్లో అత్యంత ఆకర్షణీయంగా హుందాగా ఉన్నాడు అతని కళ్ళు ఆమెను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఆమె గానానికి అతను హృదయం చుమ్ అని శృతి చేసి వదిలిన వీణతంత్రుల్లా స్పందిస్తోంది ఆ గాన మాధుర్యానికి అతని మనసు బశం తప్పుతోంది ఆమె అందం ఆనందం ప్రతిభ అంతా తన సర్వస్వం అయిపోవాలని తను అతడితో విరిగిపడే కెరటంలా ఉవ్వెత్తున ఎగిరిపడుతోంది తపన మూడు గంటల సేపు జరిగిన కచ్చేరీ మూడు నిమిషాల్లో ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది నేదురూరి కంఠంలోని శాస్త్రీయత బాలమురళిలోని సౌకుమార్యం ఎమ్మెల్ వసంతకుమారి గారిలోని పరస్ పరమసత్వం సుబ్బలక్ష్మి కంఠంలోని తియ్యదనం ఒకేసారి ఆస్వాదించిన అనుభూతి ఏకకాలంలో ఆశాలత కచేరీలో తక్కింది అభిమానులకి నిజంగా ఆమె గానం ఒక పూర్వజన్మ సుకృతమని దైవతత్వం అని సో శ్రోతలు స్థిర నిశ్చయానికి వచ్చేసి పులకాంకితులయ్యారు మీద అసంఖ్యాకంగా అభిమానులు ఆమెను చుట్టుముట్టి అభినందనల పరంపరలతో ఉక్కిరి పిక్కిరి చేస్తున్నారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు ఆమె తర్వాత కార్యక్రమ వివరాలు అడుగుతున్నారు క్రమంగా కలకలం తగ్గింది ఆడిటోరియం పల్చబడింది ఆశలు ఇప్పటికి ఊపిరి తీసుకునే అదను చిక్కింది ఆమె కళ్ళు అతని కోసం వెతకసాగాయి కావాలనే కనుమరుగ్గా నిలబడి ఆమెనే గమనించసాగాడు సుధాకర్ పండు వెన్నెల్లో యమునాని దిశకు తిన్నెల్లో కృష్ణుడి కోసం వెతికే కోపికలాగా ఆమె తా ఆతృత పడుతోంది ఆమె కనుల్లో తన కొరకు ఆరాటం చూస్తుంటే సుధాకర్ కుండే చిత్రంగా స్పందిస్తోంది సుధా ఇంతవరకు ఇక్కడే ఉన్నాడే ఇంతట్లోనే ఆశలో కాస్త కంగారు ఎక్కువైంది ప్రక్కనే ఉన్న మైక్ బాయ్ని పిలిచి సుధాకర్ కూర్చున్న కుర్చీ వేడి చుట్టూ ఏదో అడిగి సాగింది ఇంకా ఆమెను కలవర పెట్టడం భావ్యం కాదనిపించింది సుధాకర్కి స్తంభం చాటు నుంచి తప్పుకుని ఒడివడిగా స్టేజీ దగ్గరికి వచ్చేశాడు ఆశాలత వదనం పౌర్ణమి నాటి అయ్యింది పచ్చటి ఆకుల మధ్య విరిసిన జంట గులాబీల కుత్తులా నవ్వుతూ ఆమె చే కుత్తులు నవ్వుతూ ఆమె చేతిలో ఉంచాడు విత్ ప్లెషర్ థ్యాంక్ యూ సన్నగా నవ్వుతూ అపురూపంగా నాకేనా అంది ఆశ చాలా బాగుంది ప్రోగ్రాం రియల్లీ సూపర్ అంటూ ప్రసన్న వదనంతో అభినందనలు చెప్పాడు మౌనంగా తలదించుకుంది ఆశాలత ఇంతలో కార్యనిర్వాహకుల నుంచి పిలుపు రావడంతో ఆశాలత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆశ ఏంటి ఈ మధ్యలో నీలో చాలా మార్పు కనిపిస్తోంది టీకప్పు పెదవులకి ఆనించుకుంటూ పరిశీలనగా చూస్తూ అడిగింది రేఖ ఆశాలత విస్మయంగా తలెత్తింది మార్ప అవును ఇదివరకులా లేవు ఏదో జబ్బుతో బాధపడుతున్నావు జబ్బా అవును జప్పు రేఖ పెదవులు కాస్త వ్యంగ్యంతో వంపు తిరిగాయి చప్పును తలదించుకుంది ఆశాలత పర్వాలేదు అంతగా తలదించుకోరక్కరలేదు నిన్ను నేను నేను ఫ్రెండ్స్తో సినిమాకు వచ్చాను నువ్వు ఆ సుధాకర్తో వచ్చావు కదా మీ ఇద్దరూ కారులో వెళ్తుంటే చూశాను కలవరపాటుగా చూపులు తిప్పుకుంది ఆశాలత ఆశాలత దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మనిషిలో అయింది పరిస్థితి ఏమని సమర్థించుకుంటుంది ఒప్పుకుంటావా నిట్టూర్చింది రేఖ చక్కటి తియ్యటి తేనెలారే కంఠంతో పైకి వస్తావనుకున్నాను కానీ అయిపోయింది ఆ మాంత్రికుడు నిన్ను మాయ చేశాడు నిస్సందేహంగా ఆ సుధాకర్ మంత్రగాడే లేకపోతే నూతిలో కప్పల అప్పల ఆ సంగీతం తప్పించి వేరే లోకం తెలియని దానివి మగవాడిని ఆడవాళ్ళని ఒకే దృష్టితో నిర్మలంగా చూసే నువ్వు హీరో లాంటి మగవాళ్ళని సైతం ప్రేమ పెళ్లి నిశిద్ధారని చెప్పి తిప్పికొట్టిన నువ్వు ఇప్పుడు జల్సాగా అతనితో సినిమాలకి షికారులకి వెళ్తున్నావంటే నిస్సందేహంగా అతను నిన్ను చేతబడి చేశాడు పెదవులు ముడివేస్తూ నవ్వింది రేఖ జాగ్రత్త నువ్వు మగవాడి మాయిలో పడకు అంటున్న రేఖతో అతను అలాంటి వాడు కాదు రేఖ అంది స్టాప్ స్టాప్ దట్ నాన్సెన్స్ పిచ్చి కుదిరింది తల చుట్టూ రోకలు చుట్టమన్నాడంట మగవాళ్ళు ఇలాంటి విషయాల్లో మంచివాళ్ళు కాదే అంటూ చిలకి చెప్పినట్టు చెప్తూ ఉంటే నీకు అసలు చెవికి ఎక్కడం లేదు అయినా ఆశ నీకు ప్రేమ చెప్పు బాగా ముదిరిపోయింది ఇంకా నిన్ను మార్చడం నా తరం కాదు చిలకి చెప్పినట్టు చెప్పినా నా హితవు నీ చెవికి ఎక్కటం లేదు ఇంకా నేనేం చేయను కోటు హెల్లంది విసుక్క ట్రింక్ ట్రింక్ ఇంతలో ఫోన్ మోగింది రేఖ కుర్చీలో నుంచి లేచి వెళ్ళి రిసీవర్ తీసుకుంది సరే వస్తున్నా ఫోన్ పెట్టేయి అంటూ ఆశా వైపు తిరిగి ఆశా నా కోడ్ ఆన్సర్ మిస్ నల్లిని ఫోన్ చేసిందే వెళ్ళాలి సరే మళ్ళీ ఎప్పుడొస్తావు చెప్పు నువ్వు ఎప్పుడంటే అప్పుడు గలగల నవ్వింది రేఖ వాట్ ఏ జోక్ నేను ఎప్పుడంటే అప్పుడు నువ్వు రావడానికి ఆ సుధాకర్ ఒప్పుకుంటాడా నువ్వు ఇదివరకటి సంగీతం పిచ్చి ఆశాలి కాదు ఇప్పుడు నీకు ప్రేమ రోగం ముదిరిపోయింది చచా ఊరుకోరేఖ హాస్యానికి అంత ఉండాలి ఆమెకి నిజంగానే కోపం వచ్చింది అది చూసి రేఖ నవ్వు ఆపుకుంది ఓకే ఓకే ఫోన్లే కానీ ఆఖరిసారిగా చెప్తున్నాను పెళ్లి చేసుకుంటే కాస్త ముందుగా నా చెవిన ఆ విషాద వార్త అందించు ఓ సలహా ఇస్తాను కిందకి వెళదాం పద కాఫీ తాగి ఇద్దరం కలిసే సెంటర్ దాకా వెళ్దాం అంటూ ఆప్యాయంగా భుజంపై చేవేసి కిందకి దిగింది ఎటూ దిగని ఆలోచనలతో కొట్టుబిట్టాడుతూ ఆమె నిశ్శబ్దంగా అనుసరించింది ఆశలత సుధాకర్కి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఈసారి ఉత్తరం కాస్త గట్టిగా మందలిస్తూ రాసి చివరిలో తండ్రి హో చివరిగా తండ్రి హోదాలో ఖచ్చితంగా వెంటనే రావాల్సిందిగా గట్టిగా శాసించినట్లుగా రాశారు ఆ ఉత్తరం చదివిన సుధాకరికి మనసంతా కలకల రేగినట్టయింది అతనికి ఆమె కళ్ళ ముందు కనిపిస్తోంది తన భార్యగా తన పిల్లల తల్లిగా తన ఇంట్లో తిరుగుతూ పట్టు చీర కట్టుకుని చక్కటి సాంప్రదాయ కీర్తన పాడుతూ అమ్మవారికి బంగాళాహారతి పడుతుంటే తను ప్రక్కగా నిలుచుని ఆ సుందర దృశ్యాన్ని తిలకించే అనుభూతి కానీ కానీ ఆశ పెళ్లికి సుముఖంగా లేదు తనకి ఊహ తెలిసినట్టుండి అంత ఆనందకరకమైన జీవితమే భగవంతుడు ప్రసాదించాడు దేనికి లోటు లేదు కోరుకున్నది అందుకోకపోవడం అనే ప్రసక్తే లేదు కానీ ఇప్పుడు ఎంతో ముఖ్యమైన వివాహ విషయంలో ఇలా జరుగుతోంది దీనికి కారణం ఏమిటి తనంటే ఎంతో అభిమానం కనబరుస్తుంది అవ్యాజమైన అనురాగం వ్యక్తం చేస్తుంది తను పిలిస్తే సంకోచం లేకుండా సినిమాలకి షికారులకి వస్తుంది ఏ విధమైన సంశయం లేకుండా హోటల్స్కి వస్తుంది కలిసి డిన్నర్ తింటుంది ప్రతి విషయంలోనూ మహా సలహా సంప్రదంపులు చేసి తన మాటలకు విలువనిచ్చి గౌరవం ఇస్తుంది స్నేహితుడిగా తనకి ఇస్తుంది తను ఏ కారణం చేతైనా ఒక్క ఒక్కరోజు కనిపించకపోయినా అలచడి చెందుతుంది అన్నిటిది మించి ముఖ్యంగా తన స్పర్శని సహృదయంగా కాదు ఇష్టంగా స్వీకరిస్తుంది కానీ అలాంటి ఆశాలత ప్రేమమయ్యే ఆశాలత తనతో పెళ్లికి ఎందుకు ఇష్టపడటం లేదు పోనీ తనని కాదంటల్లో అర్థం ఉంది కానీ పెళ్ళే వద్దన్నంత కఠిన నిర్ణయానికి వచ్చింది ఆమెలో అంతటి వైరాగ్యానికి కారణం ఏమిటి ఆమెతో పరిచయానికి పూర్వం తన మనసుకి ఒక్క ఆశాలతే తెలుసు కానీ ఇప్పుడు అణు కోటి రూపాలతో ఆమె రూపమే నిండిపోయింది తన మనసుకు మొట్టమొదటిసారిగా ప్రేమ రుచి చూపించిన స్త్రీ ఆశాలత అటువంటి ఆమెను తను మర్చిపోగలడా ఆ రూపాన్ని ఎలా చేర్పేసుకోగలడు ఇదంతా తను ఆమెకి చెప్పలేడు ఇంకా కొంతకాలం వేచి ఉందామన్న పరిస్థితి ఇరకాటంలో పడింది పెళ్లి వాయిదా వేస్తే తల్లి తండ్రి ఊరుకునే రాలేరు అయినా అసలు విషయం తేలకుండా వాళ్ళని ఎలా ఎన్నాళ్ళని పెట్టగలను ఇక్కడికి రెండు సంవత్సరాల నుంచి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు ఇంకా లాభం లేదు కారణం తెలుసుకునేదాకా తనకి శాంతి లేదు పెళ్ళి ఎందుకు వద్దంటోంది జీవితాంతం బ్రహ్మచారినిగా ఉండిపోతుందా లేక తన మీద నమ్మకం లేదా తను నైవంచకుడుగా ఆమె కంటికి కనిపిస్తోందా ఆమెలో గూడుకట్టుగా భయాలేమిటి అడగక తప్పదు ఎలాగైనా ఆమె తనకి కావాలి ఆమె లేకుండా తను సుఖపడలేడు ఈ వెలితి జీవితాంతం పూడ్చలేని విధంగా బాధిస్తూనే ఉంటుంది సుధాకర్ ఆక్షణంలోనే ఒక తిరుగులేని దృఢ నిశ్చయానికి వచ్చేశాడు కూజాలోంచి చల్లటి నీరు వంపుకుని రెండు గ్లాసులు తాగాడు మంచం దగ్గరికి వచ్చి తెల్లటి తుప్పటి సరిచేసి దోమ తెరదించాడు మెత్తని విశాలమైన టన్లప్ మీద పడుకుంటే ప్రక్కన భారీ తోడు లేని చోటు స్పష్టంగా వెలితి వస్తున్నట్టు కనిపిస్తోంది అశాతిగా పక్ అశాంతిగా పక్క మీద ఒత్తికెళ్ళాడు ఆశా ఆశా అంటూ అతని తనువు మనసు ఆర్తిగా ప్రియురాలి కోసం కలవరిస్తున్నాయి అణువు ఆమె స్పర్శ కోసం తప్పిస్తోంది అతని మనసులో నిశ్శబ్ద సంగీతం కన్నులలో కలత నిదుర హృదయంలో సవ్వడి లేని అలజడి సగం రాత్రిదాకా అసహనంతో పక్క మీద కదులుతూనే ఉన్నాడు యాదగిరిగుట్ట మీద మూడు రోజులుగా మ్యూజికల్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి గత రెండేళ్లుగా ఆశాలతో కూడా వెళ్ళి ఆ ఉత్సవాలు చూసి రావటం జరుగుతోంది అలాగే అలవాటుగా ఈ సంవత్సరం కూడా వెళ్ళింది ఆమెతో పాటు తల్లి పెద్ద చెల్లెలు శారద కూడా వెళ్లారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు గాయక శిఖామణులు రావటం జరుగుతుంది పెద్ద ఎత్తున హరికథలు సంగీత కచారీలు జరుగుతాయి చిన్న పెద్ద తారతమ్యం లేక కళాభిరుచి గలవారు విద్వాంసులు ఆ ఉత్సవాలు తిలిగించి ఆనందించడానికి వచ్చి చేరతారు వర్తమాన కళాకారిణి అనే ఆశాలతకి అలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా క్రేజ్ సుధా మీరు కూడా రాకూడదు కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి అంది ఆశాలత అభ్యర్థనగా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అతడితో కలిసి వెళ్ళడం అలవాటైంది కానీ సుధాకర్కి కంపెనీలో చాలా అర్జెంటు పనుంది అందుకే ఆఖరి రోజుకి తప్పకుండా వస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు ఈ మధ్య ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం పెరగడంతో అతను లేకుండా ఆ మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్ళడానికి చాలా ఒంటరితనం ఫీల్ అయ్యింది నా మనసు ఎందుకిలా వసం తప్పుతోంది అతడిని నా హృదయం పూర్తిగా కోరుకుంటోందా అతడితో జీవితాన్ని ఆశిస్తోందా పెళ్లి జరగని ప్రేమకి సాఫల్యం లేదేమో అనిపిస్తోంది కానీ కానీ పెళ్లి అన్న రెండు అక్షరాల పదం ఆమె జీవితంలో నిషిద్ధం అన్నమాట ప్రకారం ఆశాలతో వెళ్ళిన మూడవ నాటికి సుధాకర్ కూడా కంపెనీ వ్యవహారాలు పూర్తి చేసుకుని కారు నిండా పెట్రోల్ నింపుకుని ఇంటికొచ్చాడు వెళ్లేది పవిత్రమైన దేవాలయ ప్రాంగణానికి కాగా ఇంతవరకు అతను యాదగిరి గుట్ట చూడలేదు అందుకే మనసంతా భక్తిభావంతో నిండి ఉత్సాహంగా ఉంది షాంపూతో షవర్ బాత్ చేసి చక్కగా ఇస్త్రీ పట్లతో తయారయ్యి కారులో యాదగిరికి బయలుదేరాడు సుధాకర్ అపారమైన విజ్ఞాన సంపద కలవాడు సైన్సు ప్రకృతి శాస్త్రం అతని అభిమాన విషయాలు భాష తెలియకపోయినా సరే ఏ రకమైన సంగీతం వినటం చేతికి అందిన పుస్తకం చదవటం అతని హాబీలు బుక్ రీడింగ్ అతని దినచర్యలో ఒక భాగం పుస్తకం చేతపట్టి మంచం మీద రాలేడంటే అర్ధరాత్రి దాటిపోతున్నా అతనికి ఆ జాసే ఉండదు అంత లీనం అయిపోతాడు మార్కెట్లోకి కొత్త పుస్తకం ఏదైనా వచ్చిందంటే చూసే వరకు అతని మనసు ఆగదు సైన్స్ సాధిస్తున్న ఘన విజయాలు తలుచుకుంటే అతనికి గుండె పులకిస్తుంది సుధాకర్కి ఊహ తెలిసిన నాటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాడు సుధాకర్ ఆగర్భ శ్రీమంతుడు తాతల తరాల నుంచి ఆస్తి హోదాలకు వారసుడు నలుగురి అన్నదమ్ముల్లో ఆఖరివాడుగా ఇంట్లో అందరూ అపురూపం చేశారు కాగా అతడి తల్లికి గారాలు తనయుడు సుధాకర్కి చిన్నప్పటి నుంచి తండ్రి కంటే తల్లి దగ్గరే ఎక్కువ తల్లిని అతడు ఎంత ప్రేమిస్తాడో ఎంత గౌరవిస్తాడో అంతగా ఆవిడ దగ్గర నీటికి గారలు పోతాడు సుధాకర్ తల్లి అహల్యకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ తాగరాజు కీర్తనల్ని రామదాసు కీర్తనల్ని పక్కా మంగళహారతుల్లా పాడుకుంటూ గంటల తరబడి దేవుడి మందిరం ముందు కూర్చుని పూజలు చేసేది ప్రతి శనివారం గురువారం ఇరుగు పొరుగు ఆడవాళ్ళని కోడేసి భజనలు చేసేది పసుపు కుంకాలు ఇచ్చి పళ్ళు తాంబూలం ఇచ్చేది ప్రసాదాలు పంచేది కాలేజీ చదువుకి వచ్చేదాకా ఈ పనులన్నింటినీ సుధాకర్ తల్లికి అసిస్టెంట్ చేసేవాడు తల్లి దగ్గర మాలిమి ఎక్కువ కావడంతో అతనికి కూడా తల్లి అలవాటు వచ్చింది హాస్టల్ జీవితానికి అలవాటు పడ్డాక కాస్త జల్సాలు అలవాటు పడ్డాయి అయినా దైవ ప్రార్థన మాత్రం మానలేదు ఇప్పుడు మూడెంకులు సంపాదించే పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాడు డబ్బుకి విజ్ఞానానికి హోదా పరువు ప్రతిష్టలు దేనికి లోటు లేక నేను ఆ నాహం ఎంతో ఉంది ఒక్కోసారి తన హోదా డబ్బు అని తలుచుకుంటే ఎంతో గర్వం అనిపిస్తుంది అయినా నాటి నుండి నేటిదాకా భగవంతుడి ముందు అతడి శిరస్సు వంగే ఉంటుంది సుధాకర్ ఎంతో ఆస్తికుడు వారం వారం వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటాడు దేవుడి పేరున కొంత పేదవులకి దానం చేసి వస్తాడు ఎక్కడైనా కొత్తగా గుళ్ళు గోపురాలు కట్టారంటే వెళ్ళి చూసి వస్తాడు ఈ విషయంలో మాత్రం అధిక చాందస భావాలకి వారసుడు మంత్రశక్తులు తంత్రశక్తులు ఉన్నాయన్నది అతని నమ్మకం కానీ అన్ని శక్తుల కంటే దైవశక్తి గొప్పదని అతని అపార విశ్వాసం హిందూ ధర్మ రక్షణ సంఘం వారు చేసే సభలకి సమావేశాలకి వెళ్ళి వస్తాడు లేడు అంతా సైన్స్ అనేవాళ్ళని చూస్తే సుధాకర్కి కోపం వస్తుంది సైన్స్ సాధించిన ప్రగతి చూసి బిర్రిబిర్రి పట్టడం రెండు డెడ్ బాడీలు కోసి కలిపి కుట్టి శరీరం కూడా ఒక యంత్రమే అనటం నేటి ఆధునికుల రివాజు ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంగ్లీష్ చదువు దమలు చదివి మ్యాక్సీల్లోనూ బెల్స్లోనూ కాస్త అప్ టు డేట్గా మేకప్ చేసుకుని దేవుళ్ళు లేడు దెయ్యం లేడు పూజలు వ్రతాలు పండగలు పప్పాలు మాకు లేవు అంతా ట్రాష్ అంటూ తల విసురుతూ తనేదో ప్రగతి వారసులైనట్టు విజ్ఞానతనులైనట్టు పొగరుగా వాళ్ళని చూస్తే సుధాకర్ని ఈడ్చి చెంప మీద కొట్టాలి అనిపిస్తుంది దేవుళ్ళు లేడు మేము నాస్తికలు అంటూ ఛాలెంజ్గా మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో చాలా గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు భగవంతుని ఉనికిని నమ్మేవాళ్ళు తిరుగువీరులు పరమచాందస్సులు అజ్ఞానులు అన్నది నేటి ఆధునిక ఉవాచ దేవుడు ఉంటే కనిపించడే అన్నది ఒక వితండ వాదన ఊరు దాటి ఏకాంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్న సుధాకర్ తనలో తనే నవ్వుకున్నాడు కనుచూపు మేరలో యాదగిరి నరసింహస్వామి బంగారు గాలికోపురం కనిపిస్తుంటే అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది ఆనందం పరుగులు తీసింది ఒక పక్క దైవదర్శనం మరొక పక్క ప్రియురాలి సందర్శనం రెండూ అతనికి అత్యంత ప్రీతిప్రాత్రమైనవే మరి ఆనందం కాక ఇంకేమిటి మామిడి తోరణాలతో తాటాకు పందిళ్లతో నియాన్ లైట్ల వెలుగులో కుట్ట పెళ్లికు పెళ్లివారిలులా ఉంది సుధాకర్ దగ్గరలోనే ఉన్న అంతవరకు ఎప్పుడూ ఆ ప్రాంతాలకి రావటం కుదరలేదు ఇదే ప్రథమం చందనరేఖలతో పట్టుబట్టలతో పండితులు హడావుడిగా తిరుగుతున్నారు పందిట్లో నుంచి హృత్యంగంగా నాదస్వరం వినిపిస్తోంది రంగురంగుల పట్టు చీరలతో నగలతో తలనిండా పూల చెండ్లతో ఆడవాళ్లు ఆకర్షణకి నిర్వచనం చెప్తున్నారు ఆలయ ప్రాంగణం అంతా అత్యంత మనోహరంగా ఉండి కడులకి శోభన చేకూరుస్తోంది సుధాకర్ కారు పార్క్ చేసి రావటం అల్లంత దూరం నుంచి చూసిన ఆశాలత కళ్ళు ఆనందంతో తళుక్కుమన్నాయి పందిట్లో ఆడవాళ్ల మధ్య కూర్చుని ముచ్చటిస్తున్న ఆశాలత చప్పుని లేచి వడివడిగా మెట్లు దిగి సుధాకర్ని చూస్తూ సంతోషంగా చేయి ఓపింది బార్డర్ లేకుండా ఉన్న పెద్ద పూలతో ఉన్న వంగపండు రంగు బనారస్ పట్టు చీర అదే రంగు పట్టు పట్టుచాగిట్టు ధరించింది చెవులకి మధ్యన పొదిగిన చిన్న చిన్న చూకాలు మెడలో సన్నటి గొలుసు తలంటి లూజుగా అల్లిన జడలో కనకాంబురం మరువం కలిపి అల్లిన పూలమాల గబగబ గలగల శబ్దం చేస్తూ చేతులకి పూల పూల గాజులు ఆమెను చూస్తేనే సుధాకర హృదయం ఆప్యాయతతో పొలకించింది మప్పును చూసిన మయూరిలా హృదయం ఉప్పురివిప్పి ఆడింది గత రెండు రోజులుగా పరస్పరం కలుసుకోకపోవడంతో ఆ కాస్త ఎడబాటుకే ఇరువురి గుండెల్లో తపన చెలరేగింది ఈ ఎడబాటంటే ఎదలో ముళ్ళు పాడు జీవితము ఎవ్వనము మూడు నాళ్ల ముచ్చటలోయి అయ్యయ్యో నీదు పోయి అన్న జీవిత సత్యం తెలిసినా ప్రేమ అన్నింటినీ మరిపింపజేస్తుంది పాడు జీవితము మూడు నాళ్ళ ముచ్చటలోయి అయ్యయ్యో నీ దూ ఎచ్చటి కోయి అన్న జీవిత సత్యం తెలిసినా ప్రేమ అన్నిటినీ చేస్తుంది ఎంత ఆలస్యమైందే మీరు మధ్యాహ్నమే వస్తారనుకున్నాను అంది కాస్త కినుకగా వెరీ వెరీ సారీ ఆశ పని లేదు ఇప్పటికే చాలా శ్రమపడాల్సి వచ్చింది మా అసిస్టెంట్కి అప్పగించి వచ్చాను ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏం లేవు కాసేపు తిరిగి వస్తామా షూర్ అన్నాడు ఆనందంగా మీకు ఇదంతా కొత్త అన్నారుగా నేనంతా మీకు చూపిస్తాను అతడు ఆప్యాయంగా చాపిన చేతిని మృదువుగా పట్టుకుంటూ అంది ఆమె చాలా ఉత్సాహంగా ఉండటం గమనించాడు ఆశ మరి మీ అమ్మగారికి చెప్పిరావా అన్నాడు కాస్త సందేహంగా నేను చిన్నపిల్లనని తప్పిపోతానని కంగారు పడతారు అది కాదు మరి మరేటి సుధాకర్ నేను మీకోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను ఆ విషయం మా అమ్మకి తెలుసు అదీ కాక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా సపోజ్ నేను ఏదైనా పని మీద బయటికి వెళ్తాననుకోండి అక్కడ ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ కనిపించినా ఏదైనా మ్యూజిక్ ప్రోగ్రామ్ కానీ లెక్చర్ కానీ వినిపించినా అక్కడే ఉండిపోతాను ఈ విషయంలో మా ఇంట్లో అందరికీ తెలుసు కొత్తలో కాస్త కంగారు పడేవారు కానీ రాను రాను అలవాటైపోయింది చెప్పిన టైంకి ఇంటికి రాకపోవటం ఇంట్లో చెప్పి వెళ్ళకపోవడం ఇవన్నీ సర్వసామాన్యం అయిపోయాయి ఇంకోటి సుధా నాకు మామూలు పదం నాది మామూలు పదం కాదు కదా పక్కా శాస్త్రీయ బాణి రాగం తానం పల్లవి పూర్తయ్యేసరికి నా ఇష్టం వచ్చినంత ఏకాంత సమయాల్లో ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్ళి గడిపేస్తూ ఉంటాను ఆమె అట్లా గాలికి ఊగే సన్నజాజిరెమ్మల నవ్వుతుంటే తలలోని కనకాంబరాల మాల ఆమె చక్కని మెడ మీద అందంగా నాట్యం చేయసాగింది మరువపు కొమ్మల సుగంధ పరిమళం అతని సన్నగా మత్తిల చేసింది అలవకగా ఆమెనే చూస్తూ అన్నాడు సుధాకర్ నిజమే అనుకో కానీ నేను ఆర్టిస్టును కాదు కదా ఏమంటుందో విందామన్నట్లు అడిగాడు ఆ ప్రశ్నతో ఆశాలతో కళ్ళు విశాలమయ్యాయి అవును మీరు ఆర్టిస్ట్ కాదు హార్టిస్ట్ వచ్చే నవ్వును పళ్ల మధ్య బిగించి చప్పును చూపు తిప్పుకుంది ఆ నవ్వు సుధాకర్ హృదయం మీద జ పన్నీటి జల్లులా కురిసింది ఆశ అక్కడసేపు కాసేపు కూర్చుందామా చాలా ప్రశాంతంగా ఉంది కదూ ఇద్దరూ వెళ్ళి ఆ పువ్వు పొదరింత వద్ద కూర్చున్నారు తమాషా ఏంటంటే ఇన్నాళ్ళు సుధాకర్ ఉన్న మానసిక పరిస్థితిలో ఇప్పుడు ఆమె ఉంది రెండు రోజుల ఎడబాటుకు ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది అతనికి ప్రతి విషయంలోనూ ఎందుకో బాగా తహతహ కనిపించి ఉత్తేజరాలు అవుతోంది అతను ఎంతో కాలంగా ఆమె నుంచి ఆశించింది కోరుకున్నది అదే అయినా ఈనాటి ఆమె ప్రవర్తన అతనికి చాలా విచిత్రంగా తోస్తోంది సుధాకర్ మీకో విషయం చెప్పనా ఎందుకో రెండు రోజుల నుంచి మీరు కనిపించకపోతే కనీసం మీ గొంతు ఫోన్లో వినిపించకపోతే నా మనసు ఎంతగా అశాంతి గురవుతుందో తలుచుకుంటే నాకే చిత్రంగా అనిపిస్తోంది ఉదయం నుంచి ప్రతిక్షణం ఎదురు చూశాను మీకోసం అప్ప హెల్ నిరీక్షణను మించిన పెద్ద శిక్ష ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేదనిపించింది ఇన్ని రోజులకి ఆశాల హృదయం విప్పి మాట్లాడుతుంటే అతని మనసు చిత్రంగా మూగబోతోంది యాదగిరి నరసింహస్వామి తనని కరణించబోతున్నాడా ఈ సుమూర్త సిముహూర్తంలో దేవతలు తధాస్తు పలికి తనని దీవించబోతున్నారా సుధాకర్ మనసు రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగురుతోంది ఇంతవరకు రెండు మూడు పూరి పర్యాయాలు పెళ్లి ప్రస్తావన అతడే తీశాడు కానీ ఈసారి అది ఆశాల వంతు ఆ ప్రస్తావన ఆమె నుంచే రావాలి అని పట్టుదలగా ఉండిపోయాడు ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారీ అపురూపమై నిలిచే నా అంతరంగంగా నా నీలి గాలి గాలికెరటాలలో సినిమా పాటిని సన్నగా హం చేస్తోంది ఆశాలత కోకిల ఆ గానం హాయిని కొలుపుతోంది కూగీతంతో ఆశ అని పిలిచాడు సుధాకర్ అలవోకగా చూస్తూ మునిగురేళ్లతో గడ్డి తెప్పుతున్న ఆశాలత తల ఎత్తింది నువ్వు ఇలా నా వెంట వస్తావు కదా మీ ఇంట్లో ఏమీ అభ్యర్థులు చెప్పరా సుధా పిల్లల్ని కఠినమైన ఆక్షలు పెట్టి కట్టుదిట్టాల్లో పెంచాలి అనుకోవటం అవివేకం ముఖ్యంగా మనిషికి మనిషికి మధ్య నమ్మకం ఉండాలి అది చాలా అవసరం అందుకే నాకు తగినంత ఇచ్చారు నా హద్దులేమిటో నా జీవితం ఏమిటో నాకు బాగా తెలుసు సరే వెళ్ళి దర్శనం చేసుకుందామా పుట్ట నిండా పళ్ళు పూలు కుంకుమ రెండు టెంకాయలు కొన్నాడు నేను తీసుకుంటాను పదండి అంటూ అప్రయత్నంగా ఆ పుట్టను పట్టుకుందామే అతనికి చాలా ఆనందం అనిపించింది అందరూ జంటలు జంటలుగానే వస్తున్నారు ఆ కళని నిజం చేయమని సుధాకర్ మనసారా భగవంతుడిని కోరుకున్నాడు ఆ రాత్రి ప్రోగ్రామ్స్ కొంత తడువు చూసిన తర్వాత పది గంటల ప్రాంతంలో అతని కారులోనే అంతా ఇంటికి వచ్చేశారు ఆశాలత ఫ్యామిలీని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అతడు తన క్వార్టర్స్కి వెళ్ళిపోయాడు అది ఆ సిటీ మొత్తంలో బాగా పేరుపడిన ఖరీదైన రెస్టారెంట్ సుధాకర్తో స్నేహం బలపడ్డాక అప్పుడప్పుడు అలాంటి చోట్లకి రావడం ఆశాలతకి అలవాటైంది సుధా చేతిలో బీర్ గ్లాస్ సగం ఖాళీ అయింది ఆశలత కోసం ఐస్ క్రీము కూల్ డ్రింకు తెప్పించాడు ఆశ నేను తాగుబోతురని భయపడకు జస్ట్ ఫర్ రిలాక్సేషన్ డ్రింక్ చేసిన నేను కంట్రోల్లోనే ఉంటాను నా హత్య ఏమిటో నాకు తెలుసు ఆశ ఇక్కడికే నన్ను నా ఫ్రెండ్స్ ఆక్షేపిస్తారు తెలుసా ఎందుకు బీర్ తప్పించి వేరే తీసుకోనని బీర్ ఆడవాళ్ళ డ్రింక్ నిజంగానా ఒకసారి టేస్ట్ చేస్తావా వద్దు అన్నట్టు కంగారుగా తల కదిలించింది చిన్నగా నవ్వాడు సుధాకర్ పోనీ షాంపేన్ రుచి చూస్తావా నో ఐసే నో దట్స్ ఆల్ ఓకే అసలు అలాంటి చోటికి రావాలంటేనే కొత్తలో భయం అనిపించేది తెలుసున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని గిల్టీగా బాధపడేది క్రమంగా అలవాటు పడింది అతడికి తనకి పొత్తు కుదరదేమో అతడు డబ్బుల నుంచి వచ్చాడు తను పేదరికంలో నుంచి వచ్చింది తమ మధ్య ఆకర్షణ ప్రేమ తాత్కాలికమైన సన్నటి భయం ఆమె ఒండులో జరజరా ప్రాకింది గుడ్ నైట్ చెప్పి కారు అనుమరుగయ్యేదాకా అలాగే నిల్చుండిపోయింది సరిగమలూ గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము సినిమా పాటిని సన్నగా హమ్ చేస్తూ చేప మీద కూర్చుని తంబురాకి కొత్త తీగలు బిగిస్తోంది ఆ శలత ఇంటి పనులన్నీ ముగించుకుని బియ్యం చాట ముందు పెట్టుకుని తీరిక గడపలో కూర్చుంది సుభద్రమ్మ ఆవిడ కాస్త పూర్వపు చాందస భావాలు గల ఇల్లాలు అందుకే వయసు వచ్చిన కుమార్తె పెళ్లి గురించి తొందరపడుతోంది ఇప్పటికి రెండు మూడు సంబంధాలు వచ్చాయి అవతలి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు కానీ కుమార్తె కోరకరాని కొయ్యింది అదే సమస్య ఆవిడని వేధిస్తోంది రాత్రి యాదగిరిగుట్ట నుంచి సుధాకర్తో వచ్చినప్పటి నుంచి ఆవిడ మనసులో ఎన్నాళ్ళుగానూ ఉన్న కోరిక విస్తృత రూపం దాల్చి ఉదయం నుంచి మనసులో కదులుతోంది ఉసే ఆశ ఆ సుధాకర్ తల్లిదండ్రులు ఎక్కడుంటారే అంది నాంది పలుకుతూ వాళ్ళ స్వగ్రామంలో ఉంటారుట ఎంత పుణ్యం చేసుకున్నారో రాజాలాంటి కొడుకు పుట్టాడు ఆ సుధాకర్ని చూడటానికి రెండు కళ్ళు చాలా అనిపిస్తోందే చక్కటి అందం బుద్ధిమంతుడు పైగా పెద్ద ఆఫీసర్ ఉద్యోగం ఏ అమ్మాయి చేసుకుంటుందో కానీ సుఖపడుతుంది ఎంత పూజ చేసి ఎన్ని నోములు నోచుకుంటే అలాంటి భర్త దొరుకుతాడు అంది కుమారి కుమార్తె కేసి కంటి చివర్లతో చూస్తూ ఏమి ఆశ నేను నన్ను ఒకసారి అడగమంటావుటే రెట్టించింది ఏ విషయం బాగుందమ్మా రామాయణం అంతా విని రాముడికి సీయత ఏమవుతుందన్నట్ట వెనకటికి ఎవరో అలా ఉంది నాకు అంత సోష నాకు అంట సోషే కానీ నీకు ఎక్కడ చీమ కుట్టినట్టు లేదు అమ్మా నేను నీకు బరువుగా ఉన్నానా చచ్చా అది కాదే పిల్ల వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి కదే అదే ఏ ఎందుకని సంగీతం కోసం పెళ్లి మానేసుకుంటాను జీవితాంతం బ్రహ్మచారినిగానే ఉండిపోతాను అని అంటలేదు కదా నేను నీ ఇష్టం తల్లి అయినా నీకు ఇప్పుడు తెలియదు ఇంకో పదేడు పోయిన తర్వాత ఇదే మాటను ఒప్పుకుంటాను కానీ కాలం కా గడిచిన కాలం తిరిగి రాదు చెయ్యి జార్చుకున్న రత్నం దొరకదు అప్పుడు ఎంతగా ఏడ్చినా లాభం లేదు ఏమో ఆ సుధాకర్ బుద్ధిమంతుడు కట్టికి నదురుగా మంచి రూపంలో ఉన్నాడని ఆశపడుతున్నాను అతడు కూడా నువ్వంటే ఇష్టంగా ఉన్నాడు కానీ లేకపోతే ఏమిటి అతని హోదా ఏమిటి నక్కకి నాగలాకానికి ఉన్నంత తేడా ఉంది తల్లి మాటలు ఆమెను కలవర పెట్టాయి సుధాని వదులుకోవటమా చేసుకోవటమా ఎటు నిర్ణయించుకోలేని సందిగ్ధంలో కొట్టిబిట్టాడుతుంది మనసు ఆశాలత ఆలోచనలు తెగలేదు అవును తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పుడే అందరికీ శాంతి ఏమంటున్నాడు నీ ఫ్యాన్ తల చిక్కు తీసుకుంటూ అడిగింది రేఖ నాచ కళకు సంబంధించిన మ్యాగ్జైన్ తిరిగేస్తున్న ఆశాలత మెరుపు కొట్టినట్లు ఒకసారి తలెత్తి తిరిగి కళ్ళు వాల్చి పత్రిక పేజీలు తిరిగేస్తూ ఉండిపోయింది నిన్నే రెట్టిల్చింది రేఖ సీక్రెటా నో సీక్రెట్స్ మరి చెప్పడానికే పెళ్ళికి పడుతున్నాడు పెడతాడు పెడతాడు ఇప్పుడు పెళ్ళికి తొందర పెడతాడు ఆ తర్వాత గడప దాటుతని కొంత ఆంక్షలు పెడతాడు కచేరీలే చేయాలా దేవుడి మీద కూర్చుని పాడుకోమని సలహా ఇస్తాడు ఈ మగాళ్ళు ఎంతకైనా సమర్థులు రేఖమొహంలో క్షణాల్లో ఆవేశం పొంగింది చూడాశ ఒక మంచి స్నేహితురాలిగా నీ మేలు కోరే రేఖగా ఒక మాట చెప్తాను ఏమి అనుకోకు ఒక కళలో కానీ ఏదైనా రంగంలో కానీ బాగా పైకి వచ్చి రాణించాలి అనుకుంటే కొన్ని సుఖాలని త్యాగం చేయక తప్పదు ముఖ్యంగా మన స్త్రీలు ఎందుకంటే స్త్రీని అణచివేసే మనస్తత్వం అనాదిగా మగవాడి రక్తంలో జీర్ణించుకుపోయింది నాతో నాట్యం అభ్యసించిన వాళ్ళు చాలామంది ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాట్యానికి తిరోధకాలు ఇచ్చారు కానీ నేను తెగించాను అలా చిత్రంగా చూడకు డియర్ ఫ్రెండ్ నాకు పెళ్ళైంది కానీ ఏడాది తిరగకుండానే విడాకులు ఇచ్చాను వాడు కట్టిన తాళిబొట్టుని వాడి పుకారికి వేసుకొట్టాను నిజంగానా ఆశాలతో ఆశాలు అత గొంతులో నూరు పాళ్ళ నిజం కానీ నా పెళ్లి సంగతి చాలామందికి తెలియకుండా ఉండడానికి కారణం అది ఎంతో వేగంగా జరిగిపోయింది అందరిలో ఒకటిగా కాకుండా ప్రత్యేకంగా నా గుండెలో గూడు కట్టుకున్నాడు శ్రీనివాసన్ అప్పట్లో నేను కొత్తగా అక్కడక్కడ నాట్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని ఒకసారి లయన్స్ క్లబ్లో వరద బాధితుల కోసం ఉచిత ప్రదర్శన ఇచ్చాను ఆ రోజు శ్రీనివాసన్ నాకు పరిచయం అయ్యాడు గ్రీన్ రూమ్లోకి వచ్చి గులాబీ అందించి గ్రీట్ చేశాడు మళ్ళీ మళ్ళీ నా కలయికని స్నేహాన్ని అభిలషించాడు నా ఫోన్ నంబర్ అడిగి తీసుకుని తన ఫోన్ నంబర్ ఇచ్చాడు క్రమంగా నన్ను సంవోహన పరిచాడు షేక్స్పియర్ ఏం చేశాడో ఏం రాశాడో పెరల్స్ పక్ ఏం రాసిందో నాకు తెలియదు కానీ శ్రీనివాసన్ పరిచయం వల్ల నాకు అలాంటి భాషా జ్ఞానం అప్పింది నా చిన్నతనాన ఐదవ ఏటే అడుగులు వేయించ వేయడం నేర్పించింది మా అమ్మ నాతో పాటు అది పెరిగి పెద్ద నా అభిరుచుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదుకో వదులుకోలేను నేను కానీ శ్రీనివాస ఒప్పుకోలేదు పెళ్ళయిన ఆరు నెలలకే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి పెళ్లికి ముందు తనకు అభ్యంతరం లేదని ఎప్పటిలా నేను ప్రదర్శనలు ఇయవచ్చని నమ్మకంగా చెప్పాడు నేను ముందు పెళ్లికి ఒప్పుకోవడానికి సందేహిస్తే నన్ను శతవిధాల ప్రాధేయపడ్డాడు పెళ్ళైనా నాకు పూర్తి ప్రోత్సాహం ఇస్తానన్నాడు అతనికి అంటే నిజంగానే ఇష్టం ఎక్కడ ఎవరి ప్రోగ్రామ్ జరిగినా వెళ్ళి చూసేవాడు టిక్కెట్ ఎంత ఖరీదు ఉన్నా వెనక ముందు ఆడేవాడు కాదు అందుకే నాకు ప్రోత్సహిస్తాడని అనుకున్నాను కానీ ముచ్చటగా మూడు నెలలు నా జీవితం ఏవా ఆనందంగా గడిచిందో అంతే ఆ తర్వాత అంతా అశాంతే క్రమక్రమంగా కలతలు చెలరేగాయి ప్రోగ్రామ్స్కి ఆఫర్స్ వస్తే ఒప్పుకొనిచ్చేవాడు కాదు ఇంట్లో కూడా తను ఉన్నంతసేపు ప్రాక్టీస్ చేయనిచ్చేవాడు కాదు అదేమిటి అంటే డ్యాన్సర్స్కి పిల్లలు పుట్రా అనేవాడు ఏదైనా చెప్పినా కాదన్న విపరీతమైన కోపంతో రెచ్చిపోయేవాడు ఒకసారి సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది రేఖకు ఒక ప్రముఖ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఆ రాత్రి ఎనిమిది గంటలకి ప్రోగ్రాం ఉంది ఆనాటి సభ పెద్ద ఎత్తున జరుగుతోంది మంత్రులు సినిమా దర్శకులు నటులు కూడా ఆహ్వానింపబడ్డారు అప్పట్లో ప్రముఖ నర్తకిగా రేఖారాణి పేరు బాగా టాప్ను ఉండటం చేత ప్రతి ఒక్కరూ ఆమె ప్రోగ్రాం చూడాలని ఏర్పాటు చేయాలని పడుతున్నారు రేఖారాణి రెండు వేలు ముందే అడ్రన్స్ అడ్వాన్స్గా తీసుకుంది నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంది ఆరు గంటల ప్రాంతంలో అత్త ముందు కూర్చుంది రమా ఉమా మేకప్లో తర్ఫీదు పొందిన వాళ్ళు ఆమెకి అలంకరణ అంతా చేస్తున్నారు ఎర్రటి జరీ బార్డర్తో ఉన్న ఖరీదైన చిలకపచ్చురాకు పట్టు చీర హ్యాంగర్కి అమర్చి ఉంది సరిగ్గా ఆ సమయంలో హడావుడి పడుతూ ఆదురా బాదురాగా ఇంటికి వచ్చాడు శ్రీనివాసన్ రేఖా నువ్వు ప్రోగ్రామ్ ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఏ ఈ ప్రోగ్రామ్కి నా ఫ్రెండ్స్ అంతా డోనర్స్గా డెలిగేట్స్గా వస్తున్నారు వాళ్ళందరి ముందు వాళ్ళకి ఎంతటం నాకు ఇష్టం లేదు రేఖ నివ్వెరిపోయింది నాట్యానికి మారు పేరు ఎంతటమా రేఖ హృదయానికి బుల్లు గుచ్చినట్టయింది నేను వాళ్ళకి మాట ఇచ్చాను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఎవరిని అడిగిచ్చావు మాట ఇన్నాళ్ళు ఎవరిని అడిగానని ఈరోజు కొత్తగా అడగటానికి అప్పుడు నువ్వు స్వతంత్రరాలివి కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి అయితే నాకు ఇష్టం లేదు వద్దు అంటున్నాను పెళ్ళైనా నాకు ప్రోత్సాహం ఇస్తారని నేను ఎప్పటిలాగానే ప్రదర్శనలు ఇవ్వవచ్చుని అన్నారుగా అవును అన్నాను మరి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అప్పుడు అలా వాగ్దానం చేశాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను నా భార్య స్టేజ్ ఎక్కి అంగాంగ ప్రదర్శనం చేస్తే నాకు నాకెంత మాత్రం ఇష్టం లేదు తెల్లవారి వాళ్ళందరికీ నా మొహం చూపించాలా స్టాప్ గట్టిగా అరిచింది రేఖ స్టాప్ స్టాప్ దట్ నాన్సెన్స్ ప్లీజ్ డోంట్ టాక్ దట్ అగైన్ నాచంలో చూడాల్సింది కళని దైవత్వాన్ని కానీ అంగాంగ ప్రదర్శనని కాదు నర్తకి గురించి ఇంత హేయమైన దురభిప్రాయాలు ఉన్న మీరు నన్నెందుకు చేసుకున్నారు ఈరోజు నేను కొత్తగా ప్రదర్శన ఇవ్వటం లేదు మన పరిచయానికి పూర్వమే నాకు గుర్తింపు లభించింది ఆ విషయం మర్చిపోయారా లేదు మరి రేఖ నేను ఇంత దూరం ఆలోచించలేదు ఈరోజు నా కొలీగ్స్ ముందు మధ్యలోనే అడ్డుకుంది రేఖ నీరసంగా అంది నాది నా తీర్పు కాదు నా ఆశయాలు అభిరుచులు పెళ్ళికి ముందు మీకు వివరంగా చెప్పాను అప్పుడు అన్నింటికీ ఒప్పుకున్నారు పెళ్ళికి తొందర పెట్టారు అమాయకంగా మిమ్మల్ని నమ్మాను ఇప్పుడంటే మీరు నన్ను నిర్బంధిస్తున్నారు కానీ మన పెళ్లి కాకముందు పెర్ఫార్మెన్స్ ఇచ్చి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి నువ్వు డ్యాన్స్ చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఆఖరిసారిగా చెప్తున్నాను బాగా ఆలోచించుకో నేను మర్యాదగా చెప్తున్నాను ఆలోచించుకోవాల్సింది నేను కాదు మీరు అదే స్థాయిలో సమాధానం చెప్పి ప్రోగ్రామ్కి ప్రయాణమైంది రేఖ అంతే అలా మొదలైన కలహం రోజులు గడుస్తున్న కొత్త శ్రీనివాసన్ ఏమిటో రేఖకి భారత బాగా తెలిసిపోయింది భర్తనైనా వదులుకునేందుకు సిద్ధపడింది కానీ నాట్యాన్ని వదులుకునేందుకు ఆమె సిద్ధపడలేదు ఒకరోజు ఆశాలత తలవం తలంపుగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సుధాకర్ క్వార్టర్స్కి వచ్చింది అక్కడికి దగ్గరలోనే ప్రక్క వీధిలోనే ఆశాలతకి పరిచయం ఉన్న ఒక కుటుంబం ఉంది వాళ్ళు వీణని అమ్మకానికి పెట్టారు ఆ వీణ వాళ్ళ అబ్బాయిది అతడు ఫారిన్ వెళ్ళిపోయాక దాని ఉపయోగం లేకపోవడంతో అమ్మేయాలనుకుంటున్నారని తెలిసి చూడటానికి వెళ్ళింది ఆశాలత ఆమెకి ఎన్నాళ్ళుగానో వీణ కొనాలని కోరిక ఆశాలతకి వీణ వాయిద్యంలో మంచి ప్రావీణ్యం ఉంది కానీ స్వంతానికి తంబురా ఒక్కటే అమర్చుకోగలిగింది ఇప్పుడు ఆమె డిమాండ్ పెరిగి కాంటాక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి అందుకే చేతిలో కాస్త డబ్బు మెసులుబాటు చిక్కడంతో వీణ కొనాలన్న కోరిక వెలికి వచ్చింది పైగా వాళ్ళు తెలిసిన వాళ్ళు కావడం చేత ఆశాలట్ల పట్ల గల అభిమానంతో సరసమైన ధరకి రెండు వాయిదాల మీద ఇవ్వటానికి ఒప్పుకున్నారు పొప్పిరి వీణ మంచి దేవదారు పెట్టెలో మఖమలుగుట్ట చుట్టి చక్కగా భద్రపరిచి ఉంది ఆమెకి అన్ని విధాలా సంతృప్తి అనిపించింది వీడని పరిశీలించిన దగ్గరే కావ పరిశీలించిన దగ్గరే కావడంతో సుధాకర్ క్వార్టర్కి వచ్చింది ఆ సమయంలో అతను ఇంట్లో ఉండకపోవచ్చునన్న సంశయం ఉంది ఆమెను చూస్తూనే బయట మొక్కలకి నీళ్ళు పోస్తున్న రంగా చప్పులు చేతిలో చూపులు వదిలేసి సంతోషంగా ఎదురొచ్చి రెండమ్మగారు అయ్యగారు ఇంకా రాలేదు అన్నాడు ఆప్యాయంగా రంగా మీ అయ్యగారు వచ్చేసరికి ఏ టైం అవుతుంది ఏమో అమ్మగారు కంపెనీ మీటింగులు జరుగుతున్నాయి కదా ఆయన ఫోన్ చేసి కనుక్కుంటాను ఉండండి అంటూ గబగబా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి నంబర్ కలిపాడు రంగా సుధాకర్తో ఫోన్లో మాట్లాడి అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు మాట్లాడండి అంటూ ఉత్సాహంగా రిసీవర్ అందించాడు హలో ఆశా ఏంటి అలా ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించి ఏంటి పనేం లేదు ఇక్కడే దగ్గరలో ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఇటువైపు వచ్చాను ఆ సెడయర్ మనం కలుసుకోక నాలుగు రోజులు దాటింది కదా ఈ రోజుతో నా పని ఒత్తిడి ఆఖరు రేపు సాయంత్రం తప్పకుండా గార్డెన్కి రా అంటూ సంకేతం చెప్పి మురిపించాడు ఫోన్లో మాట్లాడటం అయ్యాక సుధాకర్ పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి బీరువా తెరిచి టేప్ రికార్డర్ బయటికి తీశాడు రంగా ఆ బేరువా నిండా పుస్తకాలు ఉన్నాయండి కావలిస్తే చదువుకోండి ఈలోగా నేను టీ తయారు చేసి తీసుకొస్తానంటూ లోపలికి వెళ్ళాడు ఆశాలత నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి ఇల్లంతా కలిగి తిరుగుతూ పరిశీలించసాగింది ఆరు గదులతో అందంగా ఆధునిక సౌకర్యాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది బిల్డింగ్ ప్రతి గదిలోనూ ఎంతో విలువైన సామాగ్రి ఖరీదైన ఫర్నిచర్ కాలి కింద మృదువుగా నలుగుతూ మెత్తని తివాచీలు గోడలకి చక్కటి ఆయిల్ పెయింటింగ్స్ ద్వారాలకి సిల్కు పరదాలు అంతా సినిమా సెట్టింగ్లా అనిపించింది మూడు గదులతో ఇరుకుగా పాత గోడలతో అప్పుడప్పుడు చౌడురాలుతూ ఉండే తన అత్తయ్యలు జ్ఞాపకం వచ్చింది ఆశాలతకి ఆమె పుస్తకాలని పరిశీలించసాగింది అందులో డైరీ కనిపించింది సుధాకర్కి డైరీ రాసే అలవాటు ఉందా ఆ ఆసక్తిగా చేతిలోకి తీసుకుని అప్రయత్నంగా పేజీ తిప్పింది ఆశ నా ఊహాసుందరి రాగమంజరి అని రాసి ఉంది ఆశగుండే చల్లు మంది చప్పున డైరీ యథాస్థానంలో ఉంచేసింది ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది అతడి డైరీలో మొట్టమొదటి పేజీలోనే తన పేరు ఆ డైరీ నిండా నా గురించే రాసి ఉంటాడా ఏమి రాసి ఉంటాడు తన గురించి అతని అభిప్రాయం ఏమిటి మనసు అత్యంత ఆసక్తితో స్పందించింది కుతూహలాన్ని చంపుకోలేక తిరిగి ఆమె చెయ్యి అనాలుచితంగానే డైరీ మీదకి వెళ్ళింది నా కళ ఫలించింది నా పచ్చరంగుల స్వప్నం నా కనుల ముందు నిలిచింది నా అభిమాన ఆరాధ్య గాంధర్వ గాయని ఆశాలతతో పరిచయ భాగ్యం కలిగింది ఇది ఎన్నాల కోరిక ఎంత అశాంతి నా మనసుకు పట్టిన మబ్బులన్నీ తొలగిపోయాయి హృదయం దూది పెంజిలా ఎంతో తేలిగ్గా ఆనందంగా ఉంది మబ్బును చూసిన మయూరిలా హృదయం పురివిప్పి ఆడుతోంది నీటిని చూసిన చేపపిల్లలా తుల్లింతలు చేస్తోంది పురిని చూసిన గండు తుమ్మెదలా నాలో జంకారనాదం ఓహో నాకు కూడా కవిత్వం వస్తోంది హయ్యర్ మై షాయర్తో నహీ మగర్ ఐ హప్సే మైనే తుచుకో షాయరీ ఆగీ కవిత్వం ఎంత కమ్మని పదం ప్రేమలోంచే కవిత్వం పుట్టిందా అంతే అయి ఉంటుంది లేకపోతే కావిత్వానికి అంత సోగస్ ఎక్కడిది ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ పోయిట్ ఎవరైతేనే ఆ తియ్యదనో రుచి తనకు తెలుస్తోంది గురువారం నా జీవితంలో శుభోదయం ఆశాలత ఆశ అనే లత ఆశలికి లత నా ప్రేయసి నా కళల రాణి ఆమెను మొదటిసారిగా చూసిన నా ఆనందం ఏమని వర్ణించను నేను కవిని కాను మంచి భాష రాదు నేను గాయకుణ్ణి కాను గొంతెత్తి నా భావాలని వినిపించలేను పోని తియ్యటి అనుభవాల్ అనుభూతుల్ని చిత్రించను నేను చిత్రకారుడి అయినా కాదు కానీ కానీ నా మనసు ఎంత తీయగా పాడుతోంది నా గుండె ఎంతో గొప్ప కవిత్వం పలుకుతూ స్పందిస్తోంది నా హృదయ ఫలకంపై ఎన్ని సుందర సుమనోహర దృశ్యాలు రంగురంగుల స్వప్నాలు వాటికి రూపం వస్తే నన్ను మించిన కళాకారుడు ఈ భూమి మీద ఉండడు ప్రేమలో పడిన మనిషి మొదటిసారి ఏకాంతంలో ప్రియురాలితో ఏం మాట్లాడతాడు అసలు ఏం మాట్లాడాలి తనేం మాట్లాడాడు ఆశ డియర్ ఐ లైక్ యూ టూ మచ్ అందా అనుకున్నాడు ఐ లైక్ యూ డీప్లీ అందాం అనుకున్నాడు ఆశ నేను నీ ఫ్యాన్ని మనితరం పెళ్లి చేసుకుందాం హాయిగా తీయగా నిత్య వసంతంలా జీవితం గడుపుదాం నా విశాలమైన పడక గదిలో మెత్తటి దండల మీద పడుకుంటే పక్కన నువ్వు లేని లోటు నన్ను అశాంతి పాలు చేస్తోంది ఆశ అనుకున్నాడు కానీ ఇవన్నీ తనలో తను ఒంటరిగా అనుకుంటున్నాడు ఆమెతో ఎప్పుడంటాడు నిశ్శబ్దం తన గుండెలనుండా అశాంతి తన మనసునంతా చీకటి ఎప్పటికీ ఉషోదయం ఇలా అన్ని పేజీల్లోనూ తల గురించే రాసుకున్నాడు నాన్న మళ్ళీ ఉత్తరం రాశారు చాలా సంబంధాలు వస్తున్నాయంట నా పెళ్లి చూడాలని అమ్మ తొందరపడుతోందంట ఏ వయసు ముచ్చట ఉండాలంట నిజమే కానీ ఆకలిస్తుందని గడ్డి తినగలమా ఇటు ధైర్యంగా ఆశాని అడగలేను అటు ధైర్యంగా నాన్నకి చెప్పలేను నలిగిపోతున్నాను ఆశాలతకి ఆ డైరీ చదివాక రాత్రంతా కలదనిద్రే అయింది ఆలోచనల మధ్య ఎప్పుడో మగతులోకి జారుకుంది సాయం సంధ్య పార్కులో క్రోటన్ పక్కన కుబురు మాటున కూర్చుంది ఆశాలత అల్లంత దూరాన సుధాకర్ని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి అతని డైరీ చదివిన తర్వాత తామిద్దరూ కలుసుకోవటం ఇదే ప్రథమం సుధాకర్కి ఆఫీస్ పని ఒత్తిడి తగ్గింది ఏమిటి ఎంత ఆలస్యం ఒక్కరి త్రీ కూర్చుని కూర్చోవాలంటే ఎంత బోరో తెలుసా విసుగ్గా కనుబొమ్మలు ముడిచి అడిగింది వెరీ సారీ ఆశా సరిగ్గా మెయిన్ బజార్కి వచ్చానో లేదో ఫ్రెండ్ తగిలాడు అర్జెంట్ పని మీద వెళుతున్నానని చెప్పినా వదలడే జిడ్డు ఆశ అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది నా పెళ్లి కోసం తొందరపడుతోంది నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా నీ భర్తగా నేను తగనా ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి సుధాకర్ సుధా నిజం చెప్తున్నాను నా మనసుకి మీరు వచ్చినంత దగ్గరగా ఇంతవరకు ఎవ్వరూ రాలేదు ఇకపై రారు కూడా మిమ్మల్ని గురించి నా అభ్యంతరం కాదు అసలు నాకు పెళ్ళంటేనే అసహ్యం ఎలర్జీ చేదు మింగినట్లు మొహం తిప్పుకుంది అదే ఎందుకని ఆమెకి ఏడుపు వచ్చింది ఆశాలత కళ్ళ ముందు వసంత జీవితం ఒక పీడకలలా భయంకరంగా నిలిచింది ఆమె వెన్ను నిలువునా జలధరించింది అప్రయత్నంగా అరచేయి గుండెల మీదకి వెళ్ళింది అమ్మో అలా జరగకూడదు అదే జరిగిన నాళ్ళు ఇన్నాళ్ళు తన సాధన తపస్సు మంట కలిసిపోతాయి తన బ్రతుకు పూడిదిలో ఒలికిన పన్నీరు చందమైపోతుంది చెరకు తీపి తీసిన పిప్పిలా నిస్సారం అయిపోతుంది సుధా నేను మీకు ఇప్పుడు ఒక జీవిత కథ చెప్తాను అది చెప్పాక మనం ఆత్మీయులుగా స్నేహితులుగానే విడిపోతాము అని మీరు అంటే నేను చాలా సంతోషిస్తాను వసంత లక్ష్మి తండ్రి మంచి సంగీత ఉద్వాంసుడు తరతరాలుగా ఆయనని ఆయనకి వారసత్వంగా వచ్చిన ఆస్తి జీవన భృతి అంతే అందువల్ల ఆయన తన ప్రథమ సంతానమైన వసంత లక్ష్మికి ఉక్కుపాలతోనే సంగీతం నేర్పించాడు ఈ విధమైన ప్రోత్సాహంతో తండ్రి శిక్షణలో యుక్త వయసు వచ్చేసరికి సంగీత విద్యను చాలా వరకు ఆకలింపు చేసుకుంది వసంత కోకిల కోకీతల్ల ఆమె చక్కటి గాత్రం వజ్రానికి సానపట్టినట్లు నిత్యం నియమిత సమయంలో రెండు మూడు గంటల సాధన ఆమెని ఆ విద్యలో రాణింపజేసింది ఇరవై వసంతాలు వయసు వచ్చేటప్పటికీ ఆమె అనన్య ప్రతిభ తలపంచి తలపండిర విద్వాంసుల చేత కూడా తలలు చేసి సెహబాష్ అనిపించుకునేదంతా ఎత్తుకి ఎదిగిపోయింది వసంత గాన కచేరీ అంటే ఇసకేస్తే జనాలు రా ఇస్ జనాల మీద ఇసుక రాలేది కాదు అతనికి ఎంతోమంది అభిమానులు తయారయ్యారు ఆమెను అట్లా అభిమానించి వెర్రిగా ఆరాధించిన వారిలో శ్రీహరి ప్రత్యేక ఆకర్షణగా తారసిల్లాడు అతను ఐశ్వర్యం గలవు యువకుడు తొలి పరిచయంలోనే వసంత హృదయంలో మల్లెలు పూశాయి శ్రీహరి రూపం హృదయంలోనూ అతని పేరు నాలుకపైన చెరగని ముద్రపడ్డాయి కొంచెం తీరిక దొరికితే ఆమె హృదయం శ్రీహరి మీదకి మల్లటం మొదలైంది శ్రీహరి ఏకాంతంగా ఎన్నెన్నో కబులు చెప్పేవాడు గంటలు దొర్లించేవాడు కానీ పెళ్లి ప్రస్తావన మాత్రం తెచ్చేవాడు కాదు ఆఖరికి అభిమానం అడ్డు వస్తున్న వసంత ఒకరోజు ఆ ప్రసక్తి ఎత్తింది శ్రీహరి పాల మీద నీళ్లు చల్లినట్లు పెళ్లికి సిద్ధంగా లేడు వసంతతో వివాహానికి అతడు ఎంత మాత్రం సుముఖత చూపలేదు ప్రేమ వేరు పెళ్లి వేరు అన్నట్లు తేల్చి చెప్పాడు నేను సామాన్యురాలిన మీరు ఇలా అంటున్నారు బసు నేను చూసేది అంతస్తుల తారతమ్యం కాదు హరి మరి ఏమిటి మీకు అభ్యంతరం అడగలేక అడిగింది వసంత కానీ దానికి జవాబు చెప్పే ధైర్యం శ్రీహరికి లేదు అయినా చెప్పక తప్పదు వసు చెప్తే బాధపడతావేమో వ్యధని నేను స్వరంతో అడిగాడు నిర్లిప్తంగా నవ్వింది వసంత ఇంతకంటే ఎక్కువ బాధ ఏముంటుంది హరి తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు శ్రీహరి నిన్ను చేసుకునేందుకు వేరే నాకేమీ అభ్యంతరం లేదు వసు కానీ నన్ను చేసుకుంటే నువ్వు ఇకపై సంగీత కచేలు చేయటం మానేయాలి ఇంతమంది నిన్ను అభిమానిస్తుంటే ఈర్షతో నా మనసు దహించుకుపోతుంది ఇప్పుడు నేను నీ గానాన్ని హర్షించటం లేదు అతని కోసం సంగీతం మానుకోవటమా లేక సంగీతం కోసం అతను వదులుకోవటమా ఆమె ఎటు తేల్చుకోలేకపోయింది ఎంతగా ఆలోచించినా శ్రీహరి వైపే మొగ్గుతోంది ఈ సంగీతం తనకి ఈనాడు అప్పింది కాదు పుట్టు ఉక్కుపాలతో వంట రక్తంలో కలిసింది కానీ శ్రీహరిని కూడా మర్చిపోలేదు రెండు కళ్ళల్లో ఏ కర్టు కావాలంటే ఏం చెప్పగలరు ఎవరైనా శ్రీహరి ఎంత స్వార్థపరుడు అనుకుంది ఆవేదనగా శ్రీహరి ఇకపై నీ ఇష్టప్రకారమే సంగీత కచేరీలు మానేస్తాను ఈరోజు బదులు ప్రోగ్రామ్స్ ఎక్కడా ఇవ్వను ఇక మన వివాహానికి అభ్యంతరం లేదుగా కానీ శ్రీహరి సమ్మతించలేదు చెక్కు చెదరకుండా అన్నాడు క్షమించు వసు ఇప్పటికే నీకు బాగా పేరుంది పది మందిలో మంచి గుర్తింపు ఉంది అసంఖ్యాకంగా నీకు ఉన్నారు ఇకపై నలుగురి మధ్య స్టేజికి పాడటం మానేసినంత మాత్రాన అవన్నీ రూపమాపిపోతాయా కాగా నన్ను నలుగురు కర్కోటకుడిగా సంకుచితుడిగా చూడటం నేను సహించలేను నీ సంగీత విద్యను ధ్వంసం చేసి నీ గొంతు నొక్కేసిన కిరాతకుడిగా లోకం దృష్టిలో నిలవలేను నేను జీవితాంతం ఇలాగే ఆరాధిస్తాను పదిమందితో పాటు నీ పాట విని పరవశిస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను ఈ విధంగా వసంత ప్రేమ మందిరం మూతపడింది మనసు సమాధి అయ్యింది తన జీవితంలో పెళ్లి ప్రసక్తి లేదని జీవితాంతం అలాగే ఉండిపోతానని సంగీతంతోనే తన బ్రతుకు పండిపోవాలని నిర్ణయించుకుంది వసంత కానీ పెద్దలు సమ్మతించలేదు వసంత మనసు మరల్చి పెళ్లి చేయడానికి పూనుకున్నారు చివరికి వెతికి వెతికి దూరపు బంధువులలో యోగ్యుడు అనిపించుకున్న మూర్తితో వసంత వివాహం జరిపించారు మూర్తికి సంగీతం పట్ల ఎంతమాత్రం అభిరుచి లేదు వేసమెత్తు కళాహృదయం లేదు సున్నితత్వం ల ల అన్న పదాలకి అర్థం అతనికి బొత్తిగా తెలియదు మృదుత్వానికి చుక్కెదురు కొండలాయి లాంటి భర్తలోడి గాంభీర్యం కఠినత్వం వసంతని భీతి కొలిపి భర్తకి ఆమె దూరంలోనే ఉంచేశాయి భర్త అభిష్ట ప్రకారం వసంత సంగీతం ఉద్య మూలపడింది మూర్తి నల్లగా పోత పోసిన విగ్రహంలా ఉంటాడు కానీ వసంత రూపం మనసును కదిలిస్తుంది పరాయి మగవాణ్ణి ఎక్కడ కట్ ఆకట్టుకుంటుందో అని అతనికి భయం అందుకే అతి జాగ్రత్తగా అదుపు చేస్తున్నాను అనుకుని వసంతను మరీ అణగదొక్కటానికి చూశాడు రోజురోజుకి ఆమెలో నిస్పృహ పెరిగిపోయింది మానసికంగా చచ్చిపోయింది దాంతో వసంత రూపంలో బాగా తేడా వచ్చింది ఎండిపోయిన కట్టెల కదిల సవర్లా తిరిగేది యాంత్రికంగా రోజులు నెట్టుకు రాసాగింది అందుకే జీవితంపై రోత్తో వసంత తన ప్రాణాన్ని తనే హతమార్చుకుంది వసంత కథ ముగిసింది అంతవరకు ఆమె చెప్తున్న కథ వింటూ అందులో లీనమైపోయిన అతని మనసు ఒక్కసారిగా తెప్పరిల్లింది ఆశలత సన్నగా వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తోంది సుధాకర్ చప్పున వంగి తన రెండు చేతులతోటి ఆమెను ఒడి ఒడిసి పట్టుకున్నాడు తన ప్యాంటు చేబుల నుంచి చేతురుమాల తీసి ఆమె చెక్కిళ్లపై తారలుగా జారుతున్న కన్నీటిని మృదువుగా అత్తాడు సున్నితంగా ఊరడిస్తున్నట్లు అన్నాడు ఆశా ఊరుకో ఎందుకు ప్లీజ్ ఊరుకో నా కోసం ఆశా మీ వసంత నిజంగా దురదృష్టవంతురాలు నెమరి అందానికి నాట్యానికి పరవశించడానికి బదులు దాని మాంసం రుచి అంచనా వేసేవారే మనలో ఎక్కువ పువ్వుల్ని పదిలంగా ఆక్రానించాలి అనుకునే వారి కంటే నలిపి పారేయాలి అనుకునేవారే ఎక్కువ కళలో దైవత్వాన్ని చూడటం అన్నది అందరికీ సాధ్యం కాదు నిజమే ఒప్పుకుంటాను కానీ కానీ అంతా అలాగే ఉంటారా నువ్వెందుకు అలా భయపడుతున్నావు నేను నీకు సంపూర్ణ సహకారం ఇస్తాను నువ్వు సంగీతం పాడకపోతే అసలు నాకు నచ్చవు నన్ను నమ్ము నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో రేఖ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఓ కంగ్రాట్స్ పెళ్ళి తెలియదు ఆయన ఈ నెలాఖరికి వాళ్ళ ఊరు వెళుతున్నారు వచ్చాక ఓ ఓకే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆశా నువ్వు ఎక్కడున్నా ఏ రకం జీవితం గడిపినా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక కాకుంటే కాస్త కళారాధకురాల్ని కనుక నీ పాట నాకు ఎంతో నచ్చింది కనుక అది మరుగున పడిపోతుందేమో నీ కళ అంతరించిపోతుందేమో అని బాధ అంతే అంతకమించి ఏం లేదు సుధాకర్ వారం రోజులు సెలవు పెట్టి స్వగ్రామానికి బయలుదేరాడు ఆశ అమ్మ నాన్నలకి మన విషయం చెప్పి తొందరగా తిరిగి వచ్చేస్తాను ఆ తర్వాత మీ వాళ్ళు వెళ్ళి స్వయంగా సంప్రదించవచ్చు అన్నాడు ఆనందంగా మరి మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా సంశయంగా అడిగింది ఆశాలత ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే ఈ సుధాకర్ కాళ్ళు వెన్నెపూసలేని కుంటివాడు కాదు పెళ్లి చేసుకునేది నేను కానీ వాళ్ళు కాదు నా పెళ్లి విషయంలో నాకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది ఓకే మనసు పురివెప్పి నాట్యం చేస్తున్నట్లు ఆశలతకి చాలా సంతోషం అనిపించింది ఉండేదా కొ నా స్వామి నేనుండేది నేలా పై ఏ పూలా శ్రీ శ్రీపారీ సుమాలెన్నో పూచే ఈ పేదరాలి పరసెంతో ఆమె చేయసాగింది సుధాకర్ తమ అల్లుడు కాబోతున్నారన్న వార్త ఆశాలతో తల్లిదండ్రులని ఆశ్రయానందాలతో ఓలలాడించింది ఆశాలత మధురూహలతో ఆ రోజు నిద్రపోయింది ఊరు వెళ్ళిన సుధాకర్ తేబోయే తియ్యటి వార్త కోసం ఎదురుచూస్తూ అర్ధరాత్రి గోడగడియారం టంగు టంగుమని పన్నెండు గంటలు కొట్టింది అబ్బాయి తలుపు తడుతుంటే విసుగ్గా లేచి తలుపు తెరిచింది ఆశాలత తల్లి సుభద్రమ్మ నిద్రబత్తుతో కళ్ళు కూరుకుపోతుంటే కండ్రెప్పలు బలవంతాన్ని తెరిచి చిటిక వేసి ఆవులను తాపుకుంటూ తేరిపారచూసింది ఎదురుగా ఇంటివారి రెండో అబ్బాయి నిల్చుని ఉన్నాడు పరీక్షలు కావడంతో అతని ఈ మధ్య నై అవుట్ చేస్తున్నాడు వెంకట్రావు గారని ఎవరో ఫోన్లో పిలుస్తున్నారండి అన్నాడు అలాగా కించిత్ ఆత్సర్యంతో విస్తుపోతూ గబగబా లోపలికి వెళ్ళి భర్తని కుదిపి లేపింది ఈవేళప్పుడు నా కోసం ఫోన్లో పిలిచేదేవరప్ప నిద్రలోంచి లేచి వెళ్ళి విస్మయంగా ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు అవతలి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కంఠం గంభీరంగా వినిపించింది వార్త వింటూనే చేష్టలుడికి ని దిగ్భ్రాంతిగా ఉండిపోయాడు ఒక్క క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకుంది ఆపదమస్తకం చిరుచెమటలు చెమటలు క్రమ్మి శరీరం కంపించింది సుధాకర్ ప్రయాణం చేస్తున్న పస్సు సగం దూరం వెళ్ళాక బాగా లోడుతో ఉన్న కు లారీకి గుర్తుకుని యాక్సిడెంట్ గురైందట కొంతమంది ప్రయాణికులు వెంటనే చనిపోయారట సుధాకర్ గాయాలతో అన్కాన్షియస్గా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడట అతని పర్సులో తమ అడ్రస్ చూసి వెంటనే వార్త తెలియజేస్తున్నట్లు సమాచారం అందించాడు ఎస్ఐ సంగతి వినగానే ఆశాలత గిజగిజ ఉనికిపోయింది అంటూ మొదలు నరికిడి చెట్టులా అలాగే ఉండిపోయింది క్రితం రోజు సాయంత్రం ఎంత అందంగా పండగలా గడిచిపోయింది తను ఎంతో ఆశలతో నిర్మించుకున్న ఆశాసౌదం కళ్ళ ముందే కూలిపోతున్నట్లు మనసంతా చీకటి భగవాన్ ఎందుకు ఇలా జరిగింది ఈ గుండె కోత ఈ శాంతి నేను భరించలే అశాంతిని నేను భరించలేను అతని ప్రేమతో నా బ్రతుకు పండించుకోవాలనుకున్నాను కానీ అతనికి ఏదన్నా అయితే వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళారు సుధాకర్కి ఆక్సిజన్ పెట్టారు గాలిలో పెట్టిన దీపంలో అతని ప్రాణం రెపరెపలాడుతోంది గాయాలతో పడి ఉన్న తన ప్రియాతి ప్రియమైన మిత్రుడు ఆత్మీయుడు అభిమాని కాబోయే జీవిత భాగస్వామి అయిన సుధాకర్ని ఆ ప్రమాదకరమైన పరిస్థితిలో చూస్తుంటే ఆశాలతకు బాంబు దెబ్బతిన్న పిట్టల ప్రాణం గిజిగిజమంది నాజూకైన తీగ తుఫాను బీభత్సానికి పందిరి వీడి మట్టి కరిచినట్లు అతడి మంచం ప్రక్కనే కుప్పలా కూలి పడిపోయింది సుధాకర్ని బ్రతికించమని ముక్కోటి దేవతలను పేరు పేరున మొక్కుకుంది ఆశాలతలోని ఆశలకి అతడి పందిరి ఆమె జీవితానికి అతడి తేజస్సు ఆమె బ్రతుక్కు అతడు ఊపిరి ఆమె అందమైన పరిపూర్ణమైన బతుక్కి అతడు బంగారు బాట ఆ దారి మూసుకుపోతే ప్రయాణం ఆగిపోతుంది గమ్యం చేరలేదు అతడు సరసన లేని జీవితం ఆ ఊహే భరింపరాని వేదన కలిగిస్తోంది కృష్ణా గోదావరి కళ్ళల్లో పొంగుతుంటే అలాగే స్తబ్దుగా అతడి మంచం పక్కనే కూలిపోయింది నిన్న మొన్నటిదాకా పెళ్లి వద్దన్న పిల్ల అలాంటిది బంగారం లాంటి భర్తను ఎన్నుకున్నదని ఆనందపడుతుంటే ఏమిటి ఈ విధవ వైపరీత్యమని ఆశాలత తల్లి బాధపడసాగింది డాక్టర్ వచ్చి శుశ్రూష చేసిన కొత్తి క్షణానికి అతి ప్రయత్నం మీద కళ్ళు కొంచెం తెరిచాడు సుధాకర్ ఎదురుగా ఆశాలత కనిపించేసరికి అతని కళ్ళల్లో ఒక్కసారి వెయ్యి దీపాలు కప్పున వెలిగి ఆరాయి ఆశ అతి ప్రయత్నం మీద మాటలు కూడా తీసుకున్నట్లు పిలిచాడు ఏదో చెప్పాలన్న తాపత్రయంతో అతని పెదవులు వణికాయి బలంగా ఊపిరి తీసుకున్నాడు ఆయాసం ఎక్కువైంది మాటలు పైకి రావటం లేదు గొంతులోనే గురగరం అంటున్నాయి గాలిలో దీపంలా అతని ప్రాణం కొట్టుకుంటోంది అంతకాలం అతని గుండెలో నిద్రిస్తున్న హంస హఠాత్తుగా నిద్రలోంచి లేచి రెప్పలు టపటపా కొట్టుకుని ఎగిరిపోవటానికి ఆయత్తమవుతోంది ఆమె చేతిని ఆర్తిగా పట్టుకుని గుండెల మీద పెట్టుకున్నాడు హంస ఎగిరిపోయింది సుధాకర్ కళ్ళు శాశ్వతంగా మూతలు పడిపోయాయి ఆశాలత చేతుల మధ్య ఉన్న అతడి చెయ్యి పట్టు తప్పింది తొడివ నుంచి రాలిన మొక్కల ఆశాలత అతడి హృదయం మీద వాలిపోయింది ఆమె కన్నీటి ప్రవాహంలో అతని నిర్జీవమైన దేహం స్నానం ఆడుతోంది ఆశాలతకి లోకం తెలియడం లేదు అతను మరణించాడు ఆమె ప్రతికి ఉంది అది ఒక్కటే తేడా అతను మరణించిన వలన అతని దేహం బూడిదవుతోంది ఆమె సజీవంగా దహనమవుతోంది ఎన్ని కలలు కంది అతడి సమక్షంలో జీవితం ఓ సుందర స్వప్నంలాగానే తోచేది నా హృదయం విరబూసిన మల్లెపందిరి అయ్యేది ఎంత ఆశపడింది ఎన్ని కోరికలు బ్రతుకంత అమృతం నిండిన పాత్ర అనుకుంది జీవితం నిత్య వసంతం అనుకుంది గులాబీల తోట అనుకుంది కానీ నిత్య శిశిరం అయింది బ్రతుకు ముళ్లబాట అంపసయ్య అయింది ఇదే నా జీవితం అతడితో కొత్త అనుభూతి కోసం కొత్త ఆనందం కోసం చేయి చాస్తే శూన్యం చిక్కింది కొందరి చూడగానే ఎందుకో ఒక విధమైన మమకారం అనిపిస్తుంది మరి కొందరి చూడగానే ఆ కారణంగా అశయం కలుగుతుంది సుధాకర్ని చూసిన క్షణం తన మనసు తీయగా మూలిగింది అతని స్నేహం బలపడ్డాక మనసు చివరి మొక్క తొడిగింది ఎంత బాధాకరమైన శక్తి మృత్యువు ఎంత కఠినమైన పదం ఎప్పుడూ ప్రేమ కవిత్వాన్ని ఇష్టపడేలా ఆశాలత గీతాన్ని సేకరించి వినుసొంపుగా గొంతులో విషాదం పలికిస్తూ చూన్స్ కట్టుకునేది కానీ చివరికి ఆమె జీవన సంగీతం ఆగిపోయింది అనురాగం అపశృతి పలికింది మానసిక వీణ మోగబోయింది ఆమె బ్రతుకు తాళం లయ శృతి లేని నిశ్శబ్ద సకీతం అయిపోయింది ఆమెని అపారమైన అనురాగంతో ముంచెత్తిన సుధాకర్ తన ప్రియ నెచ్చిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అందుకే గగనాన నీ రూపే కన్నా చిరుగాలిలోన నీ పిరుపు విన్నా బ్రతుకంతా నీవు అనుకున్నా నీదాననే వేచి ఉన్నా అని పాడుతోందిప్పుడు సుధాకరుడు లేని ఆశాలత చంద్రుడు లేని కం కమలం ഇതി ഏതേമൊരു ശാപം സമാപം